ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः यथाह वै पदेनानुविन्देत् సో పశువు యొక్క గిట్ట మార్క్ చిహ్నము నేల మీద పడినప్పుడు దానిని ఆలంబనంగా చేసుకుని పశువుని మనము తెలుసుకుంటాము. ఆ విధంగానే ఆత్మస్వరూపమును తెలుసుకున్న వాళ్ళను గిట్టని పట్టుకుంటే ఆ గిట్ట మార్క్ పట్టుకుంటే పశువు దొరికినట్టే, ఆ గిట్ట మార్క్ పట్టుకుంటే పశువు దొరికినట్టే. పశువు పెద్దది, చాలా పెద్దది ఉంటుంది. ఈ మార్క్ అలా అలా చూసుకోకర్లా. మీరు మార్క్ చిహ్నము పట్టుకుంటే పశువుకు దొరికినట్టే. అదేవిధంగా ఈ హృదయంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని పట్టుకుంటే జగత్తునంతని పట్టేసుకున్నట్టే. అంతేకాకుండా ఈశ్వరుణ్ణి కూడా పట్టేసుకున్నట్టే. జగత్తు, ఈశ్వరుడు, ఆత్మ మూడు ఉంటాయి, ట్రయాంగిల్, మూడు వెర్టిసీస్ ఉంటాయి. మనం ఆత్మను విడిచిపెట్టి జగత్తుతోటి ఈశ్వరుడితోటి వ్యవహరించే ప్రయత్నం చేస్తాము అజ్ఞానం చేత. మీరు ఆత్మను పట్టుకోండి, ఆత్మను పట్టుకుంటే జగత్తంతా వచ్చేసింది మీకు. ఎందుకంటే ఆత్మని జ్ఞాతే సర్వం జ్ఞాతం భవతి అని, ఏన విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి, అది మనం చూసినాము. తర్వాత ఇంక ఈశ్వరుడు మిగిలి ఉన్నాడు కదా, ఈశ్వరుడు ఆత్మరూపంగానే ఉన్నాడు. కాబట్టి ఆ గిట్ట మార్పు దొరికితే పశువు దొరికినట్టుగా మీ హృదయంలో అనుభవానికి వస్తున్న ఆత్మ చైతన్యాన్ని మీరు పట్టుకుంటే మీకు సర్వము దాని ఎందు లభించేస్తుంది. అంచేతనే ఏకాత్మ ప్రత్యయ సారం అని ఉపనిషత్తు, మాండూక్య ఉపనిషత్తు చెప్తారు. ఒకే ఒక ఆత్మ ప్రత్యయాన్ని సారశబ్దానికి ప్రమాణం అని అర్థం చెప్పారు అక్కడ. ఒకే ఒక ఆత్మ ప్రత్యయాన్ని యాజ్ ద మీన్స్ ఆఫ్ రీచింగ్ ది ట్రూత్, ప్రమాణం అంటే అది కదా, ఆ సత్యమును చేరుకునే ఉపాయముగా మీరు పట్టుకోండి. అంచేతనే రమణ మహర్షి యొక్క మోడల్ ఆ విధంగా వచ్చింది. రమణ మహర్షి కనక్కర్లా, ఇంకా చాలామంది అలాగంటి మహాత్ములు ఉన్నారు. నిసర్గదత్త మహారాజ్ ఈజ్ లైక్ దాట్, స్వామి రామతీర్థ ఈజ్ లైక్ దాట్, శంకర ఈజ్ లైక్ దాట్. శంకర ఈ టీచర్స్ ఆత్మబోధ, హీ డజన్ టీచ్ యూ ఈశ్వరబోధ, హీ టీచర్స్ ఆత్మబోధ. కాబట్టి ఆత్మస్వరూపాన్ని పట్టుకుంటే సరిపడుతుంది. ఈ ద్వైతవాదులు ఏం చేశారంటే ఆత్మని అయోగ్యమైనదిగా తయారు చేసి పెట్టారు. దాన్ని అది ఎందుకు పనికిరానిదిగా తయారు చేసి పెట్టారు, చాలా పొరపాటు. ఇప్పుడు కొంతమంది పిల్లల్ని వాళ్ళలో ఏం టాలెంట్ ఉందో వెతి పసిగట్టి ఎంకరేజ్ చేస్తే ఆ పిల్లలు బాగా పైకి వస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే పిల్లల్ని పట్టుకుని నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు అయోగ్యుడివి, ఆర్ యూస్లెస్ ఫెలో, చూడు వాళ్ళ అబ్బాయిని వాడు ఎంత పైకి వచ్చాడో, నువ్వు ఎందుకు పనికిరావు, నీ ప్రారంభం అంతే, నీతో పాటు మా ప్రారంభం అంతే అని ఎప్పుడు అలా తిట్టుకుంటూ ఉంటారు. దాంతో వాడిలో ఉండే టాలెంట్ కూడా పైకి రాదు, వాడు అలాగే మిగిలిపోతాడు. ఈ కెనాట్ ఫ్లరిష్. సో ప్రతి మానవుని హృదయంలో ఇన్ఫినిట్ పవర్ ఉంది, కొద్దిపాటి పవర్ కూడా కాదు, ఇన్ఫినిట్ పవర్. దాన్ని మనం గుర్తుపట్టి మనం పైకి తీసుకురాగలిగితే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఇట్. దాన్ని మీరు అయోగ్యముగా తీర్చిదిద్ది, ఎందుకు పనికిరానిదిగా మనిషిని మీరు ప్రతిపాదన ప్రజెంట్ చేస్తుంటే దానివల్ల మనిషిలో ఉండే దైవత్వము కప్పుబడిపోతుంది. ఇప్పుడు క్రిస్టియన్ థియాలజీ చూడండి, క్రైస్తు బోధల గురించి నేను అంటలా. క్రైస్తు బోధలైతే చాలా ఉన్నత స్థాయికి చెందిన వేదాంతాన్ని పోలి ఉంటాయి, చాలా కరెక్ట్గా ఉంటాయి. థియాలజీ, క్రిస్టియన్ థియాలజీ ఆ బోధల్ని ఆలంబనంగా చేసుకుని తరువాతి కాలంలో ఒక చర్చియానిటీ అన్నారు దాన్ని స్వామి రామతీర్థ. ఆ చర్చ్ చుట్టూ ఒక థియాలజీ, ఒక సిస్టము, కొన్ని రిచువల్సు, కొన్ని కథలు నిర్మాణం చేశారు.
దాని ప్రకారంగా హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ సిన్నర్. యాడమ్ అండ్ ఈవ్ ఒరిజినల్ సిన్, వాళ్ళిద్దరూ కలుసుకోవడం ఒరిజినల్ సిన్. ఆ ఒరిజినల్ సిన్ మూలంగా మనుషులు అందరూ పుట్టారు, మానవ జాతి అంతా పుట్టింది. కాబట్టి మానవ జాతి యొక్క మూలము ఏమిటంటే సిన్. అంచేతన మనిషే పుట్టితే చాలు ఇంకా వాడేం చేయనక్కర్లేదు, వాడు ఆల్రెడీ సిన్ని ఇన్హెరిట్ చేసుకున్నాడు. దెర్ఫోర్ ఎవ్రీబడి ఈజ్ ఎ సిన్నర్ అని చూడండి. మనిషిని దైవత్వాన్ని, ఇంకా దైవత్వం ఏమొస్తుంది, నేను సిన్నర్ సిన్నర్ అని వాడు అనుకుంటూ ఉంటాడు, చెప్పేవాడు కూడా అలాగే చెప్తూ ఉంటాడు. వాడు చర్చికి వెళ్తే వాడు మొదలుపెట్టేది నువ్వు సిన్నర్ అని మొదలు పెడతాడు. ఇంకా దైవత్వం రాదు మనకి. తర్వాత ప్రకృతిలో కూడా దైవం లేదు. ప్రకృతి ఈజ్ ఎ డెడ్ మ్యాటర్, అది జడ ప్రకృతి, దాంట్లో కూడా దైవత్వం లేదు. దైవం పైన హెవెన్లోనే ఉన్నాడు. ఈ లోకంలో ప్రకృతి జడము, అండ్ ఇట్ హ్యాజ్ నో సోల్, అండ్ ఇట్ హ్యాజ్ నో డివినిటీ. మనుషులందరూ పాపాత్ములు వీళ్ళు. ఏమి మిషన్ అది? వాట్ కైండ్ ఆఫ్ ఎ థింకింగ్ ఇట్ ఈస్! ఎంత మిస్లీడింగో చూడండి. మన ద్వైతం దీనికంటే పెద్ద బెటర్ ఏమీ కాదు, మీరు అది అర్థం చేసుకోవాలి. ఊరికే మంది కాబట్టి మనం సపోర్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. మన ద్వైతము ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ దాట్. ఊరికే భాష మారుతుంది, సిస్టమ్స్ భిన్నంగా ఉంటాయి తప్ప ద స్పిరిట్ అక్కడలాగే ఉంటుంది. సో మచ్ సో మన ద్వైతము ఇట్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై క్రిస్టియానిటీ. ఎందుకంటే క్రిస్టియానిటీ భారతదేశానికి చాలా ఎర్లీగా వచ్చింది. వన్ ఆఫ్ ది అపోస్టిల్స్ భారతదేశానికి వచ్చాడు. నిజానికి ఇండియా హ్యాజ్ గాట్ క్రిస్టియానిటీ. ఇండియాలో క్రిస్టియానిటీ ఉంది ఎప్పటికీ. ఇంకా బ్రిటన్లో ఒక్కడు కూడా క్రిస్టియానిటీ అనే మాట ఎరుగని రోజుల్లోనే ఇండియాలో క్రిస్టియానిటీ ఉంది. బ్రిటన్కి ఇంకా క్రిస్టియానిటీ వెళ్ళకముందే ఇండియాకు వచ్చింది, బ్రిటన్కి తర్వాత వెళ్ళింది. ఎటు వచ్చి ఇండియాకు వచ్చి మొత్తం అందరినీ కన్వర్ట్ చేయలేకపోయింది ఆ క్రిస్టియానిటీ. బ్రిటన్కి వెళ్ళి అందరినీ కన్వర్ట్ చేసి పారేసింది, అంతే తేడా. అదర్వైజ్ ఇట్ కేమ్ ఎర్లియర్ టు ఇండియా. అంచేతనే ఈ ద్వైత సిద్ధాంతాలు మన దగ్గర కొన్ని ఉన్నాయి, వాటిని ఊరికే పేరు చెప్తే మర్యాదగా ఉండదని నేను చెప్పట్లేదు, చెప్తే చెప్పచ్చు కూడాను. ఎందుకంటే అథెంటిక్గా మాట్లాడేటప్పుడు చెప్పడానికి ఏమేమి భయపడక్కర్లేదు. మొత్తానికి మన దగ్గర ఉండే ద్వైత సిద్ధాంతములు అవి క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్ని కలిగి ఉన్నాయి అని నేను కూడా ఆశ్చర్యపోయాను. నాకు కూడా అనిపించింది ఏదో ఇది ఒరిజినల్ సిన్ అన్నట్టుగా ఉందిరా ఇది అని. ఇప్పుడు దాసా దాసా అంటూ ఉంటాడు, అది సిన్నర్కి కరస్పాండింగ్గా ఉంటుంది. దాసా అంటే స్లేవ్ అని అర్థం. యు ఆర్ ఎ స్లేవ్, ఐ ఆమ్ ఎ స్లేవ్, యు ఆర్ ఎ స్లేవ్, మై గురువు ఈజ్ ఎ స్లేవ్, ఐ ఆమ్ ఎ స్లేవ్ ఆఫ్ ది స్లేవ్. దిస్ ఇస్ ది లాంగ్వేజ్. అండ్ దట్ ఈస్ హౌ వాంఛందొర అంటాడు చూడండి. వాంఛందొర అని తెలంగాణలో ఉంటారు. అడియన్ దాసోహం అని మంత్రాలు చెప్తూ ఉంటాడు. వాంఛందొర లాంటిదే అది అడియన్ దాసోహం. అడియన్ అంటే ఏదో ఉండుంటుంది మీనింగ్. సో అలాగా ఇది దిస్ కైండ్ ఆఫ్ థింకింగ్ ఇట్ ఈజ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ. శాంతోమ్ క్రిస్టియన్స్ అని వాళ్ళు చాలా ఎర్లియెస్ట్ క్రిస్టియన్స్ ఇన్ గోవా అండ్ ఈస్ట్ కోస్ట్లో. ఈస్ట్ కోస్ట్ వెస్ట్ కోస్ట్లో చాలా ఎర్లియెస్ట్ క్రిస్టియన్స్ శాంతోమ్ క్రిస్టియన్స్ అని గోవా కేరళ ఆ ఏరియాల్లో ఉండేవారు. వాళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయింది ద్వైతము అని చెప్పేసి. క్రిస్టియానిటీ 7th century వచ్చింది. బ్రిటన్కి వెళ్ళడానికి ముందు వచ్చింది అంటున్నావు కదా. శంకరాచార్యులు చాలా ప్రాచీనం. కాబట్టి ఈ ద్వైతాన్ని క్రిస్టియానిటీ ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఈ ద్వైతాన్ని ప్రచారం చేసినటువంటి ఆచార్యులు క్రిస్టియన్ థింకర్స్కి శిష్యరికం కూడా చేశారు అని అథెంటిక్గా మహాత్ములు కొంతమంది చెప్పారు. ఎవరు చెప్పానో మీరు వెరిఫై చేసుకోండి, ఎవరు చెప్పారో చెప్తాను. స్వామి రామతీర్థ చెప్పారు. ఓకే, ఈజ్ ద కింగ్ పిన్ ఆఫ్ వేదాంతన్స్. ఆయన అయితే ఏమని చెప్పారంటే ఆ శాంతోమ్ క్రిస్టియన్ ఆచార్యుడు ఎవళ్ళో
వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, వీళ్ళు ఆయన దగ్గర కొంత అధ్యయనం కూడా చేశారు, అంచేతనే ఆ లక్షణాలని దీంట్లోకి వచ్చేయని చెప్పారు. తర్వాత స్వామి ప్రభవానంద అని ది కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అనే పుస్తకం ఒకటి, చాలా వాల్యుయబుల్ బుక్ అది, ఓ ఇంతలావు పుస్తకం ఉంటుంది, ఓ 500 pages బుక్, నేను చాలాసార్లు చదివాను దాన్ని. దాంట్లో ఆయన ఏం చెప్పాడంటే, క్రిస్టియన్ థియాలజీలో ఉన్నటువంటి కొన్ని ప్రిన్సిపల్స్ దట్ ది మ్యాన్ ఈజ్ ఒరిజినల్లీ సిన్నర్ అండ్ సమ్ ఆఫ్ ది పీపుల్ ఆర్ మెంట్ ఫర్ ఎటర్నల్ డామినేషన్, ఇటువంటి మన ద్వైత సిద్ధాంతాల్లో ఉన్నాయి అవి. వాళ్ళు ఎటర్నల్ డామినేషన్ అనే ప్రిన్సిపుల్ అది మీకు క్రిస్టియన్ థియాలజీ నుంచి ద్వైత సిద్ధాంతంలోకి వచ్చింది అని స్వామి ప్రభవానంద వ్రాసిపెట్టినారు. కాబట్టి మనం కళ్ళు మూసుకుని పాలు తాగుతో పిల్లి ఏదో సామెత వల్ల లాభం లేదు అలాగే. సో ఆత్మస్వరూపాన్ని ఆ విధంగా అపవిత్రం చేయకూడదు. ఆత్మ పవిత్రము, ఆత్మ అంటే దైవంతో సమానం. ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం అన్నారు. పొద్దున్న లేస్తూనే నేను దేవుణ్ణి స్మరిస్తాను అన్నట్టే అది, దేవుణ్ణి స్మరించినట్టే తన హృదయంలో ప్రకాశించేటువంటి. నా హృదయంలో ప్రకాశించే ఈశ్వరుణ్ణి స్మరిస్తాను అని అనలేదు శంకరులు. ఈశ్వరుడు హృదయంలో ఉన్నాడని తెలియని వాడు ఎవడున్నాడో అందరూ భగవద్గీత అది చెప్తూనే ఉన్నది. నా హృదయంలో ప్రకాశించే ఆత్మతత్వాన్ని నేను స్మరిస్తానన్నారు. ఏమిటి ఆత్మతత్వం అంటే, దేని వలనైతే జాగ్రత్త స్వప్న సుషుప్తులు తెలియబడుతూ ఉన్నాయో అటువంటి ఆత్మ చైతన్యమును ఆత్మతత్వమును నేను ప్రాతః స్మరిస్తాను, అదే దైవము అని ఆయన అలా చెప్తారు. కాబట్టి ఆత్మస్వరూపాన్ని బాగా పదిలం చేసి పెట్టుకోవాలి, దాన్ని ఈశ్వరుడిగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని డౌన్ చేసి పెట్టకూడదు. అంచేతనే పాపోహం అని పాపకర్మాహం అని ఇటువంటి మాటలు చాలా తప్పు మాటలు అవి. అలాంటి శ్లోకాలు అసలు ఉచ్చరించకూడదు, అవి ఉచ్చరిస్తేనే పాపం. టు కాల్ మ్యాన్ ఈజ్ ఎ సిన్నర్, మ్యాన్ ఎ సిన్నర్ ఈజ్ ఎ సిన్ అన్నారు స్వామి వివేకానంద. మనిషిని పాపి అనడము మహాపాపము అని అన్నారు, అంతకంటే మహాపాపం ఇంకేముంటుంది. సో అటువంటి ఆత్మస్వరూపాన్ని మనం తెలుసుకోవాలి, అది అది టాపిక్. సో ఏవం ఇహపి ఆత్మన అలాభ అవిద్యా మాత్రం వ్యవధానం, అక్కడ ఉన్నామని గుర్తు నాకు. ఆత్మ తెలియకపోవడం అన్నది కేవలము అజ్ఞానము మాత్రమే వ్యవధానము. తస్మాత్ విద్యయా తదపోహన మాత్రమేవ లాభ, నాణ్య కదాచిదపి ఉపపద్యతే. ఇంకొక వేరే లాభం అనేది ఎన్నటికీ పూసగదు. లాభం అంటే ఆత్మలాభము, ఆత్మలాభం అంటే ఆత్మలబ్ధమయ్యే ఉన్నది కదా, అంటే జ్ఞానము చేత ఆత్మలాభము. ఆత్మకి వ్యవధానం ఎందుకు వచ్చింది? అజ్ఞానం చేత వ్యవధానము, జ్ఞానము చేత లాభము. తస్మాదాత్మలాభే జ్ఞానాదర్థాంతర సాధనస్య అనర్థక్యం వక్ష్యామః. కాబట్టి ఆత్మస్వరూపాన్ని పొందడము, ఆత్మను పొందాలి, దానికి జ్ఞానము కంటే మరి ఒక సాధనము. జ్ఞానం అనేది ఒక సాధనము, దానికంటే వేరే ఇంకొక సాధనము వ్యర్థము. అంటే ఏమిటి? ఉపాసన, కర్మ. సాధనము అంటే ఇంకేముంటాయి? కర్మభక్తి జ్ఞానం అని మూడు ఉన్నాయి కదా. ఆత్మని పొందాలంటే ఉపాసన, కర్మ అనే సాధనములు పనికిరావు. ఉపాసన, కర్మ మరోదానికి పనికొస్తాయి, మీరు వాటిని తిరస్కరించట్లేదు. ఆత్మజ్ఞానానికి అవి పనికి, ఆత్మను పొందుటకు జ్ఞానము అంతే, ఆత్మజ్ఞానమే. ఉపాసన అక్కర్లేదు, కర్మ అక్కర్లేదు. ఉపాసన మీరు కర్మ ఎందుకు చేయాలి? స్వర్గానికి వెళ్ళాలంటే కర్మ చేయాలి. కొంతమంది స్వర్గానికి వెళ్ళరు, వాళ్ళు ఇంకేదో లోకానికి వెళ్ళాలి, వాళ్ళు దే హ్యావ్ దేర్ ఓన్ గోల్స్. ఇప్పుడు అందరూ అమెరికా పోతూ ఉంటారు, కానీ కొంతమంది న్యూజిలాండ్ వెళ్తారు. వాడి ఇష్టం, ఎవడిష్టం వాడిది. అమెరికా కంటే న్యూజిలాండ్లో బాగుంటుంది కూడా, పైగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. మరికొంతమంది జర్మనీ వెళ్తారు, టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రపంచంలో బెస్ట్ జర్మనీ. ఎంటెక్ చదవాలనుకోండి, ఎంఎస్ చదవాలనుకోండి, అమెరికా బాగుంటుంది, జర్మనీ ఇంకా బాగుంటుంది అని జర్మనీ వెళ్తారు. అలాగే స్వర్గానికి వెళ్ళి వాళ్ళు చాలామంది యజ్ఞాలు చేసి, వైదికులు స్వర్గం, వేదం చదువుకున్న వాళ్ళకి స్వర్గం, వాళ్ళకి ఇంకా స్వర్గం తప్ప ఇంకా వాళ్ళకి ఏం అక్కర్లేదు, స్వర్గాన్నే వాళ్ళు కోరుకుంటారు. ఆ స్వర్గానికి వాళ్ళు ఏదో అర్థం చెప్పుకుని దాంతో వాళ్ళు సంతోషపడతారు.
ఈ ఉపాసకులు ఉన్నారు, వీళ్ళకి వేరువేరు లోకాలు ఉంటాయి. ఒకళ్ళేమో గోలోకం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, మరి కొంతమంది ఉమాలోకం, దేవీలోకం ఇలాంటి లోకాల గురించి ప్రయత్నం, సుధాలోకము ఇలాంటివి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఆయా లోకములను పొందాలంటే ఉపాసనా కర్మ కావాలి తప్ప ఆత్మస్వరూపాన్ని చేరుకోవడానికి అవేమీ అక్కర్లా, అందుకే జ్ఞానము సరిపడుతుంది. అయితే కర్మని ఉపాసనని బహిరంగ సాధనములుగా చెప్పి ఇండైరెక్ట్గా సహకరిస్తాయి అని కూడా చెప్పే సందర్భము కలదు. డైరెక్ట్గా సహకరించడం ప్రసక్తి లేదు. జ్ఞానానికి తోడు అని కూడా మాట ఒప్పుకోము, సముచ్చయం అనే మాట కూడా ఒప్పుకోము. తస్మాత్ నిరాశంకమేవా జ్ఞానలాభయోరేకార్థత్వం వివక్షన్నాహ జ్ఞానం ప్రకృత్యా అనువిందేదితి విందేహలాభార్థత్వాత్. యథాహవై పదేన అనువిందేత్ అన్నప్పుడు ఆ దృష్టాంతంలో మార్క్ చూస్తారు మీరు, ఆ గిట్ట మార్క్ చూసి పశువుని పట్టుకుంటారు. అక్కడ పశువుని పొందాలి, పశువుని పొందాలి, దొరికించుకోవాలంటారు, దాన్ని దొరికించుకోవాలి ఆ మార్క్ ద్వారా. కానీ అంతే దృష్టాంతం, అంతవరకే. దార్ష్టాంతికంలో ఆత్మను పొందాలి వీడు. ఆత్మని పొందాలంటే ఫిజికల్గా పొందేదేమీ లేదు, అక్కడ జ్ఞానమే. అక్కడ వింద ధాతువుకి లాభము అని అర్థం. పశువు దగ్గర లాభము అంటే తనకంటే భిన్నంగా ఎక్కడో వచ్చే తప్పిపోయిన పశువుని సంపాదించడం అని అర్థం వస్తుంది. కానీ ఆత్మ దగ్గరికి వచ్చేప్పటికి మాత్రం ఆ లాభ శబ్దానికి అర్థం జ్ఞానమే. వింద లాభే, వింద అంటే జ్ఞానమనే అర్థం. ఎందుకంటే ఆత్మ సందర్భంలో లాభము జ్ఞానము ఒక్కటియే. ఏది లాభమో అది ఏ జ్ఞానము, ఏది జ్ఞానమో అది ఏ లాభము. పశువు దగ్గర అలా కాదండి, పశువు దగ్గర జ్ఞానం వేరు లాభం వేరు. దృష్టాంతం ఊరికే మార్క్ అన్నదానికే. ఓకే, తదేతత్ ప్రేయఃపుత్రాత్ ప్రేయో విత్తాత్ ప్రేయోన్యస్మాత్ సర్వస్మాత్ అంతరతరంజదయమాత్మా. లోకంలో మానవ స్వభావం ఎలా ఉంటుందంటే ఆత్మతత్వం వేదాంతం కదా, వేదాంతం తర్వాత చూసుకోవచ్చు, ముందు కొంత డబ్బు పోగేయాలి అనే దృష్టి ఉంటుంది. కొంతమంది అలా ఉంటారు, కొంతమంది ఏమంటారంటే ఏమన్నా పెళ్ళి కొడుకులు పిల్లలు వంశం అభివృద్ధి చెందాలి కదా, వంశోద్ధారకుడు ఒకటి జన్మించాలి. అమ్మాయి ఎవరికే అక్కలా, వంశోద్ధారకుడు ఉంటే చాలు. సో వంశోద్ధారకుడు ఒకటి జన్మించాలి. అంచేతనే ఈ ఉమెన్ రేషియో బాగా రివర్స్ అయిపోయింది. ఆశ్చర్యం, మరి ఇలాంటి రిజల్ట్స్ ఉంటాయని మీరు ఫాలో అయితే తెలుస్తుంది. బేటీ బచావో బేటీ పఢావో అనే ఒక మూమెంట్ని హర్యానాలో మొదలుపెట్టారు నరేంద్ర మోడీ గారు. ఎప్పుడు మొదలుపెట్టారంటే పవర్కి వచ్చిన ఇమీడియట్గా మొదలుపెట్టారు. పవర్కి రాగానే మొదలుపెట్టిన ప్రాజెక్ట్స్ రెండు ఉన్నాయి, ఒకటి జనధన్, రెండవది బేటీ బచావ్ బేటీ పఢావ్. బేటీ బచావ్ ఫస్ట్, బేటీ పఢావ్ లేటర్. ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మొన్న హర్యానాలో రేషియో ఆఫ్ ది సక్సెస్ తీసుకుంటే మోడీ గారు వచ్చినప్పుడు కంటే బెటరు. మోడీ గారు వచ్చినప్పుడు 7.5:10 ఏమండి, 0.75:1 అని కూడా మీరు అనొచ్చు, 7.5:10 స్త్రీ పురుష. ఇప్పుడు 8.5:10. మోడీ గారు వచ్చినప్పుడు హర్యానాలో ఉండే కుర్రాళ్ళకి అమ్మాయిలు కావాలంటే పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ వెళ్ళి తెచ్చుకోవాల్సిందే అమ్మాయిల్ని, కన్యాశుల్కం ఇచ్చే. ఇప్పుడు కొంచెం అక్కడే అమ్మాయిల్ని వివాహం చేసుకునే పరిస్థితి స్లోగా డెవలప్ అవుతుంది. కొద్ది ఇంకో దశాబ్దం అయ్యేప్పటికీ మార్పు బాగా వస్తుంది. మోడీ గారు వేసిన పునాది బాగా వర్కౌట్ అవుతుందని మొన్నప్పుడే రిజల్ట్ ఎవరో ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు చెప్పారు. మీరు గమనించారో లేదు, నేను ఇలాంటివి చెప్తూ ఉంటాను, మీరేమనుకోకండి. మీరు గమనించారో అలాగే మీరు గమనించారో లేదో, ఈ న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా, ముఖ్యంగా ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్, నేను హిందీ అంత సీరియస్గా చూడలేదు, ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా ఏదర్ యాంటీ మోడీ ఆర్ 50-50 కింద ఆర్ న్యూట్రల్గా ఉండేవారు ఇనీషియల్గా. ఇప్పుడు క్రమంగా అందరూ ప్రో మోడీ అయి కూర్చున్నారు.
టైమ్స్ నౌ ఈజ్ ప్రో మోడీ, సిఎన్ఎన్ వీళ్ళందరూ కూడా ప్రో మోడీ అవుతున్నారు. ఒక ఎన్డీటీవీ మిగిలింది. ఎన్డీటీవీ ఈజ్ ఇన్కారిజిబుల్, అది వేరే సంగతి. వాళ్ళు మోస్ట్ యూస్లెస్, ప్రో యాంటై మోడీ వాళ్ళు. వాళ్ళందరూ కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళను వాళ్ళు మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా క్రమంగా ప్రో మోడీ అయిపోతున్నారు. నేను ఆశ్చర్యపోతున్నాను, ఏమిట్రా వీళ్ళు ఇలా మారిపోయారు ఏమిటో. అందరూ మోడీకి అనుకూలంగా మాట్లాడేస్తున్నారు, ఈ యాంకర్స్ కూడా. ఆయన వీళ్ళ ముఖంగా చూడకుండా తన పని దాన్ని చేసుకుంటూ 3 ఏళ్ళు అయ్యేప్పటికీ వీళ్ళందరూ దే ఆర్ స్లోలీ గెటింగ్ కన్వర్టెడ్. ఇట్స్ ఎ గుడ్ మూవ్. ఎనీవే, పుత్ర సంతానం కోసం వంశాభివృద్ధి కావాలి. అందరూ అలాగే ఉంటారు. మీరు చూడండి, లోకంలో చూడండి, అందరూ అదే ధోరణి. మీరు ఈ వైదిక కుటుంబాల్లో చూడండి, వాళ్ళకి డబ్బు, పుత్ర సంతానం, ఇంకేం అక్కర్లేదు వాళ్ళకి. సో ఆత్మస్వరూపం అనే దృష్టే ఉండదు, అలాగే ఉంటారు. సో వేదాంతం చదువుతారు, వాళ్ళలో ఎవడో వందకు ఒకడు వేదాంతం చదువుతాడు, వాడు అంతే. వేదాంతం చదివి ఏదో వేదాంత విద్యాప్రవీణను డిగ్రీ ఒకటి సంపాదిద్దామనే తప్ప, లేకపోతే సభల్లో పేరు సంపాదిద్దామనే తప్ప, దాన్ని అనుభవానికి తెచ్చుకుందామనే ఆలోచనే ఉండదు. వాళ్ళు వంశాభివృద్ధి, ధనము, అందరూ అలాగే ఉన్నారు. వాస్తవానికి ఇక్కడ ఏమంటున్నారంటే, ఈ ఆత్మతత్వం అనేది పుత్రాత్ ప్రేయ. నువ్వు పుత్రుడు పుత్రుడని ఊరికే గింజుకోవడం వల్ల ఉపయోగం లేదు. పుత్రుడి కంటే కూడా అత్యంత ప్రీతిపాత్రమైనది ఆత్మతత్వము. తదేతత్ పుత్రాత్ ప్రేయ. విత్తాత్ ప్రేయ, డబ్బు డబ్బు అనే దానికంటే కూడా ప్రియము. ఇంకా మాకు చాలా ఉన్నాయి కోరికలు అంటే వాటన్నిటికంటే కూడా ప్రియమైనది ఆత్మతత్వమే. నిజానికి నువ్వు బయటకి పోతున్నావు, బాహ్యమునందు వాటిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నావు. నీ ఆంతరమునందు, నీ లోతుల్లో, నీ ఒక మనిషిగా నీ అంతరాంతరములలో ఆత్మతత్వం నీ కోసం వేచి ఉన్నది. అది దాన్ని నువ్వు ఆవిష్కరించుకో, దాన్ని నువ్వు ఎంబ్రేస్ చేసుకో అని మంత్రం. ఓకే, అవతారిక. కుతశ్చ ఆత్మతత్వమేవ జ్ఞేయం అనాదృత్య అన్యత్. ఇతరమునంతటిని పక్కన పెట్టి ముందు ఆత్మతత్వాన్నే తెలుసుకోవాలంటారా? ఎస్. ఏం పోనీ ఇతరముతో పాటుగా ఆత్మతత్వాన్ని కూడా తీసుకోవచ్చు కదా? నో. ఇతరమునంతను ప్రక్కన పెట్టి మీరు ముందు ఆత్మతత్వం మీదనే మీరు ఫోకస్ చేసుకోవాలి. ఎందువల్ల? వై సో మచ్ ఇంపార్టెన్స్ అంటే చెప్తున్నారు. తదేతత్ ప్రేయ పుత్రాదిత్యాది. భాష్యం, తదేతదాత్మతత్వం ప్రేయ ప్రియతరం పుత్రాత్. ప్రేయాన్న పుల్లింగం, ప్రేయ నపూంసక, ప్రేయస్ శబ్దం, ప్రేయస్కి నపూంసకలింగం, ప్రేయ ప్రేయసి ప్రేయాంసి పుల్లింగం అయితే ప్రేయాన్. అక్కడ మంత్రంలో ప్రేయ అని ఉంది, నపుంసకలింగం ఉంది. అందుకోసం ఆయన ఆత్మతత్వం అన్నారు. నపుంసకలింగానికి నపుంసకలింగం పెట్టద్దా? అయితే విభక్తి జ్ఞానం లేనట్టు తెలిసిపోతుంది. అదే ప్రేయాన్ అని ఉందనుకోండి, ఆత్మ అని పెడతారు ఆ సందర్భాన్ని బట్టి. ఆత్మ అనే రియాలిటీ, తత్వం అంటే రియాలిటీ, ఆత్మ అనే రియాలిటీ ఏదైతే గలదో అది అత్యంతము ప్రీతిపాత్రమైనది. దేనికంటే? పుత్రాదు, పుత్రుని కంటే. అసలు పుత్రుడన్నది లోకంలో చాలా ప్రసిద్ధమైన ప్రీతిపాత్రమైన లక్ష్యము. పుత్రోహి లోకే ప్రియ ప్రసిద్ధ. లోకంలో పుత్రుడు ప్రియుడు అంటే ప్రీతిపాత్రుడు అని ప్రసిద్ధమే. పుత్రుడు ఎంతవరకు ప్రియుడిగా ఉంటాడో తెలిసిన వాడు ఇండిపెండెంట్గా నిలబడే వరకు ప్రియుడిగా ఉంటాడు. ఆ తర్వాత ప్రియుడిగా ఉండడం కష్టం. ముఖ్యంగా వివాహమైన తర్వాత ప్రియుడిగా ఉండడం అంటే హ్యూమన్ నేచర్ అది. దీంట్లో మనం వాళ్ళని ఎవరిని తప్పు పట్టేది లేదు, మనమే తెలుసుకోవాలి. వివాహమైన తర్వాత వాడి ఫోకస్ ఈజ్ ఎల్స్వేర్. హీస్ ఫోకస్ ఈజ్ నాట్ ఆన్ ది పేరెంట్స్ ఎనీమోర్. అంతకుముందు, వివాహానికి ముందు, పేరెంట్స్ దే ఆర్ గాడ్ లైక్. పేరెంట్స్, వాడి ఫోకస్ అంతా పేరెంట్స్ మీద ఉంటుంది. పేరెంట్స్ కోసం అవసరమైతే ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడతాడు, అలా ఉంటాడు. వివాహం అయిన తర్వాత ఈక్వేషన్ పూర్తిగా షిఫ్ట్ అయిపోతుంది. అలా షిఫ్ట్ కాకుండా ఇంకా ప్రేమ గలవాడు శ్రీరాముడు ఒక్కడే. అందుగురించే ఇప్పటి వరకు శ్రీరాముడిని చాలా బాగుంది, శ్రీరాముడిని కొలుస్తూ ఉన్నారు. ఎందుకని? పితృవాక్య పరిపాలన.
ఇంకెవరినైనా ఒకళ్ళని చూపించండి మీరు, శ్రీరాముడు తర్వాత పితృవాక్య పరిపాలనానికి మరో పేరు చెప్పండి మీరు. అది ఒకప్పుడు తండ్రి గారిని సేవించడం కూడా ప్రాక్టికల్గా కూడా ఉండదు, ఎందుకంటే అనేక ఇంప్రాక్టికల్ ఉంటాయి, ప్రాక్టికల్ కూడా కాదు. సో ఈ సత్యాన్ని పెద్దలు గుర్తించాలి. ఇదంతా సెకండరీ అడ్వైస్. ఓకే, ప్రైమరీ థింగ్ ఏమిటంటే లోకంలో ప్రసిద్ధి పుత్రుడు అత్యంత ప్రీతిపాత్రుడు అని ప్రసిద్ధి. కానీ చాలామంది మిస్ అయిపోయే పాయింట్ ఏమిటంటే పుత్రుడు ప్రీతిపాత్రుడే కానీ అంతకంటే ప్రియమైనది ఆత్మ అని మిస్ అయిపోతూ ఉంటారు. తస్మాదపి ప్రియతరం. సో ఆత్మతత్వము పుత్రుని కంటే కూడా ఎక్కువ ప్రీతిపాత్రము. ఇది నిరతిశయ ప్రియత్వం దర్శయతి. అంటే ఇంకా ఆత్మతత్వాన్ని మించి మరొకటి ప్రియం అనేది ఏదీ లేదు అనే సంగతి నిర్ధారణ అయిపోయింది. దేనివల్ల? పుత్రుడి కంటే కూడా ప్రీతిపాత్రము అని చెప్పుట చేత ఇంకా ఆత్మతత్వాన్ని మించి మరొకటి ప్రియమైనది లేదు అని మనకి స్పష్టంగా నిర్ధారణ అయినది. తథా విత్తాత్ హిరణ్యరత్నాదేహే. బంగారము రత్నములు ఆదిశ అంటే ఆ రోజుల్లో అలా ఉండేది. ఈ రోజుల్లో క్యాష్ అన్నది, పేపర్ క్యాష్ ఇవన్నీ శంకరుల కాలంలో ఉండుండదు అని చెప్పి ఈ రోజుల్లో క్యాష్ అని. తర్వాత క్షేత్రములు అంటే రియల్ ఎస్టేట్. ఈ రియల్ ఎస్టేటు పిచ్చి ఒకటి ఉంటుంది, ప్రతివాడు రియల్ ఎస్టేట్ పోగేస్తాడు. పూర్వం ఇల్లు కట్టి చూడని ఓ సామెత కింద ఉండేది, ఇప్పుడు ప్రతివాడు నాలుగో మూడో ఇల్లు కడుతున్నాడు. అంటే అదొక ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా కొంత కారణము, వాటెవర్. కాబట్టి అవన్నీ అత్యంత ప్రియములుగా భాషిస్తాయి. కొంతమందికి బంగారం మీద వ్యామోహం ఉంటుంది, నేను చూశాను. ఆ వ్యామోహం తగ్గుతుందేమో అని నేను ఆశపడ్డాను, కానీ తగ్గదు. అందుకే మనం భ్రమపడ్డామే తప్ప తగ్గదు. అలా అటుపెట్టుకుంటారు, దానివల్ల వాళ్ళు సఫర్ అవుతారు. బికాజ్ ఆ బంగారం అది మెడకి పట్టుకుంటుంది. దే విల్ సఫర్. ఇప్పుడు దీంట్లో రహస్యం ఏంటంటే వీళ్ళు బంగారాన్ని పట్టుకుంటారు, బట్ అది మనల్ని పట్టుకుంటుంది. దట్ ఈజ్ హౌ ఇట్ హ్యాపన్స్. ఎనీవే, సో కాబట్టి ఈ బంగారము రత్నములు ధనధాన్యములు కనక వస్తు వాహనాదులు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటికంటే కూడా అత్యంత ప్రియమైనది ఆత్మతత్వమే. తథా అన్యస్మాత్ యద్యల్లోకే ప్రియత్వేన ప్రసిద్ధం తస్మాత్ సర్వస్మాత్ ఇత్యర్థః. అదేవిధంగా ఇంకా ఇతరములు మీరు వర్కౌట్ చేసుకోండి. లోకంలో ఇది ప్రియమైనది అని ప్రసిద్ధములైనవి ఇంకా ఇవో ఉంటాయి. ఆజికల్ స్మార్ట్ ఫోన్ అత్యంత ప్రీతిపాత్రము అని అదొకటి వచ్చింది. అలాగే ల్యాప్టాప్ కంప్యూటర్ అత్యంత ప్రీతిపాత్రము అని కొంతమంది. నా దగ్గరికి ఓ కుర్రాడు వచ్చాడు, ఓ పిల్లాడు ఒకడు వచ్చాడు. వాడు వచ్చి నేను టేబుల్ కంప్యూటర్ ఉంది నా దగ్గర, డెస్క్ టాప్ ఏదో కంప్యూటర్ ఉంది. పూర్వం అయితే ఇంత పెద్ద మానిటర్ ఉండేది, దాన్ని తీసి మన వాళ్ళు చిన్నది కొట్టు పెట్టారు మొత్తానికి. ఇలా అయితే ఆ కుర్రాడు వచ్చి టచ్ చేస్తాడు స్క్రీన్ మీద, అదేమీ రెస్పాండ్స్ అవ్వదు. వాడు వాట్ ఈస్ దిస్ కంప్యూటర్ అంటాడు. వాట్ ఈస్ దిస్ కంప్యూటర్, వై ఇట్ డజంట్ రెస్పాండ్, టచ్ చేసి వై ఇట్ డజంట్ రెస్పాండ్, వాట్ హ్యాపన్ టు దిస్, ఈజ్ ఇట్ వర్కింగ్ అట్ అని అంటాడు. అంటే టచ్ స్క్రీన్ టెక్నాలజీ కంటే పాత టెక్నాలజీ ద బాయ్ డజంట్ నో. హీ ఈజ్ బోర్న్ ఇన్ టు టచ్ స్క్రీన్ టెక్నాలజీ, అంతకు ముందు టెక్నాలజీ హీ డజంట్ నో. సో అలాగనమాట. ఇప్పుడు రేజర్ బ్లేడ్, పాతకాల బ్లేడ్స్ ఉండి ఒక ఆయన బ్లేడ్ కోసం మార్కెట్కి వెళ్ళాడు, దే ఆర్ నాట్ దేర్ నో మోర్ అవైలబుల్. అలాగే ఇంకా ఇవ్వకుండా ఐటమ్స్ ఉన్నాయి ఇలాంటివి. సో ఎనీవే, సో లోకల్లో ఇది ప్రియమైనది అని ప్రసిద్ధమైన అంశములు ఎన్నెన్నో ఉన్నాయి. వాటన్నిటికంటే కూడా ఆత్మస్వరూపమే ప్రియమైనది. తత్కస్మాత్ ఆత్మతత్వమేవా సర్వస్మాత్ ప్రియతరం న ప్రాణాది ఇత్యుచ్యతే. ప్రాణముల కంటే కూడా ఆత్మతత్వము ప్రియతరం. ప్రాణముల కంటే కూడా
దీన్ని రామతీర్థ బాగా వర్ణించారు. ఆయన ఏమన్నారంటే, ప్రతివాడికి ప్రాణం అంటే ప్రీతి కదా, కానీ వాడు మరణించే టైంలో వాడు ఏమని కోరుకుంటాడంటే, ఇంకా ఈ దేహాన్ని విడిచిపెట్టేస్తున్నాను, ప్రాణం ఎలాగా పోతోంది పోనీ, వాడికి ఇంకా ప్రాణాన్ని పట్టుకోడు, నేను ఇంక బతకాలని అనుకోడు పోనీ, కానీ నేను మాత్రం హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటాడు. అంటే ప్రాణము కంటే కూడా ఆత్మయే ప్రియతరము. రామతీర్థ ఫస్ట్ వాల్యూంలో దీని మీద కొంత విచారం చేశారు. సో కాబట్టి ఇక్కడ ప్రాణాది కూడా ప్రాణము కూడా ప్రియతరము కాదు, ఆత్మతత్వము ప్రాణాదుల కంటే కూడా ఎక్కువ ప్రీతిపాత్రమైనది, సర్వము కంటే అత్యంత ప్రీతిపాత్రమైనది, ఎందువలన అని అడిగితే ఉచ్యతే దానికి సమాధానం చెప్తున్నారు. ఎందువల్లంటే అంతరతరం యదయమాత్మ, ఈ ఆత్మ అనేది ఏదైతే గలదో ఇది అంతరతరం, అన్నిటికంటే లోపలిది. అంతర అంటే లోపల. చూద్దాం, బాహ్యాత్ పుత్రవిత్తాదేహే ప్రాణపిండ సముదాయోహి అంతర అభ్యంతర సన్నికృష్ట ఆత్మన. చూడండి, పుత్రుడు బయట ఉంటాడు, బాహ్య కొంతకాలం మనతో పాటు ఇంట్లో ఉంటాడు, రెక్కలు వస్తే పక్షులు ఎగిరిపోయినట్టుగా డిగ్రీ పాస్ అయిన డిగ్రీ కూడా ఎక్కడ, కాలేజీ హై స్కూల్ వరకు మనతో ఉంటాడండి, హై స్కూల్ అయిన వెంటనే వాడు వెళ్ళిపోతాడు, బాహ్యం అయిపోతాడు. మనకేమనిపిస్తుందంటే వాడు ఆంతరుడు అని అనిపిస్తుంది, ఊరికే అలా అనిపిస్తుంది, మనతో పాటు సేమ్ అండర్ ది సేమ్ రూఫ్ ఉన్నాడు కనుక. తర్వాత వాడు బాహ్యం అయిపోతాడు ఫిజికల్గా, వివాహం అయిన తర్వాత ఇమోషనల్గా కూడా బాహ్యం అయిపోతాడు. కాబట్టి బాహ్యమైన పుత్ర విత్తమైతే ఇంకా చెప్పనక్కర్లేదు, అది ఎప్పుడూ బాహ్యమే. వాటితో పోలిస్తే ఈ ప్రాణపిండ సముదాయం, పిండం ఒకటి ఉంటే సరిపడదు, దాంట్లో ప్రాణం కూడా ఉండాలి. బాడీ ఈజ్ నాట్ వాల్యుయబుల్, ది ఎంబాడీడ్ ఈజ్ వాల్యుయబుల్. బాడీలో ఒకటి ఉంది, దాని మూలంగా ఈ బాడీకి విలువ వచ్చింది. బాడీలో అది లేకపోతే అది ఆ బాడీని అసలు దాన్ని హీ అనరు షీ అనరు, ఆయన ఆమె అంటారు. బాడీలో ఒకటి ఉన్న ఒకటి ఉంది, అది ఉన్నంతసేపు ఆయన అయ్యా దయచేయండి కూర్చోండి, అమ్మగారు అమ్మ కూర్చోండి వచ్చి కూర్చోండి అని అలా అంటారు. కానీ అది పోతే ఆయన అనరు ఆమె అనరు, అది అంటారు, ద బాడీ, దట్ బాడీ అంటారు తప్ప ఆయన్ని తీసుకెళ్ళి తగలబెట్టినంటరా అనరు, దానిని తీసుకెళ్ళి తగలబెట్టినట్టంటారు. అది ఆయన అనే మాట ఉండదు, ఆమె అనే మాట ఉండదు, అది అనే మాట ఉంటుంది. ఇంకా దాంట్లో సారమేం లేదు, అది తగలబెట్టడానికి తప్ప ఎందుకు మనకి రాదు. కొయి కామ్నహి ఆవే అన్నాడు కబీర్ దాస్, కొయి కామ్నహి ఆవే, అది ఎందుకు పనికొచ్చేది కాదు, దాన్ని నిప్పుల్లో పారేయడమే దానికి శ్రేష్టం. డిస్పోజ్ చేయాలి, మామూలుగా డిస్పోజ్ చేస్తే రోగాలు వస్తాయి, దానివల్ల హాని కలుగుతుంది, భయం కూడాను, అది వికారంగా తయారవుతుంది. నిప్పుల్లో పారేస్తే అగ్ని సర్వభక్షక, ఆయన చూసుకుంటాడు దాని సంగతి. అంతకు మించి ఎందుకు పనికిరాదు ఆ బాడీ. అటువంటి బాడీని వీళ్ళు పూజలు చేసి పల్లకిలో ఊరేగిస్తారు ఆ బాడీని బట్టి, ఏం చెప్పుకుంటారు. పెద్దవాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా అలా ఉంటే మనం ఏం చెప్పగలం. సో ఎవడైనా అజ్ఞాని భ్రమపడ్డాడంటే అనుకో, రాజకీయ నాయకుడు ఏదో ఏడిచేటంటే వాడికి తెలియదురా అని అనొచ్చు. వేరేస్ పెద్దవాళ్ళు ధర్మాలని తెలుసున్న వాళ్ళు పీఠాలని అధిష్ఠించి ఊరేగింపులో అవి చేస్తూ ఉంటే దేహాన్ని పలకిలో పెట్టేటట్టు తిప్పారంటే ఏమనాల్సి ఉంటుంది దాన్ని. అవును అవును. కాబట్టి ఆ ప్రాణపిండ సముదాయం, ప్రాణము పిండము రెండింటి యొక్క సమూహం. ప్రాణశబ్దానికి ఇంద్రియములు అని అర్థం, ఇంద్రియములు అనేకం ఉంటాయి, అనేక ఇంద్రియములు పిండము యొక్క సముదాయము, అది ఆంతరము. ఏది బాహ్యముందుండే పుత్రుడు విత్తము కంటే ప్రాణపిండ సముదాయము ఆంతరము. ఆంతరం అంటే దగ్గర, లోపల దగ్గర. దేనికి? ఆత్మకి. ఆత్మకి ప్రాణపిండ సముదాయం లోపల ఉంటుంది, దగ్గరగా ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ బాహ్యమైన పుత్రవిత్తాదుల కంటే. తస్మాదపి అంతర తస్మాదపి అంతరాత్ అంతరతరం యదయమాత్మా యదేతదాత్మతత్వం. చూడండి, యదయమాత్మని
దాన్ని నపుంసకలింగంలోకి మార్చుకోండి. యదేతద్ ఆత్మతత్వం, అయమును నపుంసకం చేస్తే ఏతదైంది, ఆత్మాను ఆత్మతత్వం కింద మార్చుకోండి. ఈ ఆత్మతత్వం అనేది ఏదైతే కలదో ఇది ప్రాణపిండ సముదాయము కంటే కూడా లోపల ఉంటుంది, దానికంటే కూడా అంతరమునందు ఉంటుంది. యోహి లోకే నిరతిశయ ప్రియ స సర్వప్రయత్నేన లబ్ధవ్యో భవతి. ఇప్పుడు లోకంలో ఏది అత్యంత ప్రీతిపాత్రమో దానిని, మనకున్న శక్తిని యుక్తిని అంతని ఉపయోగించి దాన్ని సంపాదించుకోవాలి. దాన్ని తెలివితేటలు అనిపించుకుంటుంది, అది తెలివితేటలు. ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యము కదా, అది తెలుసుకున్నవాడు డబ్బు పోగేసి హడావిడిలో పడి ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటే తెలివితేటలు అనిపించుకుంటుందా? అది అనిపించుకోడు. ఇట్స్ ఎ బ్యాడ్ బార్గెన్. అంచేతనే ఎక్కడైనా వాడు బీటెక్ పాస్ అయ్యాడండి, ఎంటెక్ పాస్ అయ్యాడు, వాడికి ఏమో కంపెనీ వాళ్ళు 2 కోట్లు జీతం ఇస్తున్నారంటే వాడిని చూసి మీరు జాలిపడాలి తప్ప గర్వపడకూడదు. ఎందుకంటే వాడికి 2 కోట్లు ఇస్తారు వాళ్ళు. దేర్ ఆర్ 2 థింగ్స్ ఇన్ ఇట్, 2 విషయాలు ఉంటాయి. అంటే మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే తెలుస్తుంది. ఒకటి, వాడి శరీరంలో ఉండే ప్రాణాన్ని బుద్ధిని వాళ్ళు పీల్చి పిప్పి చేసేస్తారు. క్రియాశక్తి విజ్ఞానశక్తిని చెరుకు గడని రోలర్స్ మధ్యలో పెట్టి రసం లాగినట్టుగా లాగేసి పుచ్చేసుకుంటారు. వీటికి 2 కోట్లు మిగులుతూ ఉంటాయి. అది మాత్రం సంవత్సరం తర్వాత సంవత్సరం ఈ చెరుకు గడ పిప్పి మిగులుతుంది. 50 ఏళ్ళు వచ్చేప్పటికి పిప్పి మిగులుతాడు వీడు, ఏ సైకలాజికల్ రెక్ మిగులుతాడు వాడు, రోగిష్ఠవాడు అయిపోతాడు. 1. 2, వాడికి ఇచ్చిన 2 కోట్లు మళ్ళీ వాళ్ళందరూ కలిసి గూడు పుఠాని చేసి పుచ్చేసుకుంటారు. ది టేక్ ఇట్ అవే. వాడికి ఏమని చెప్తారంటే, నువ్వు 3 బెడ్రూమ్లో ఉండకూడదు, అది నీ స్థాయికి తగదు, నువ్వు కనీసం 5 బెడ్రూమ్లో ఉండాలని చెప్తారు. చెప్పి ఈ ఇల్లు అమ్మించేసి లేకపోతే ఈ ఇల్లు అద్దెకి ఇప్పించేసి వీడి చేత పెద్ద ఇల్లు కట్టిస్తారు. దాంతో ఇలాంటి 2 కోట్లు ఓ 5-6 2 కోట్లు అంటే ఓ 10 కోట్లు ఆ ఇంటికి పోతుంది. కోట్లు పెట్టి కట్టేస్తారు. వీడు సంపాదించిన కోట్లన్నీ ఆ ఇంటికి పోతాయి. ఆ ఇంట్లో దేనికి పెడతాడు? గోడకి, నేలకి పెడతాడు ఆ కోట్లు. ఇటలీ నుంచి తెప్పిస్తాడు మార్బులు, నేల మీద ఉంటుంది. ఈ మార్బులకి నాకు 1.5 క్రోర్ అయిందండి అంటాడు. పెద్ద ఇల్లు కడతాడు. అయిపోయింది, పుచ్చేసుకున్నారు వాళ్ళు. మార్బుల్ వర్తకులు పుచ్చేసుకుంటారు. తర్వాత వీడికి ఒక కారు ఒకటి అమ్ముతారు. ఈవెన్చువల్లీ యూ రిక్వైర్ 2 కార్స్ అని వీడికి నేర్పుతారు. నీకు ఒక కారు ఉంటుంది, నీ భార్య మార్కెట్కి వెళ్ళి కూరలు తెచ్చుకోవాలంటే కారు లేకపోతే ఎలాగా? నువ్వు ఆఫీస్కి కారు వేసుకెళ్ళిపోతావు. భార్య కూరలు తెచ్చుకోవాలంటే ఎలాగా? మరి కారు ఉండాలి కదా అని వీడికి నేర్పి పెడతారు. ఉండాలి, ఎయిర్ కండిషన్డ్ కారు ఉండాలి కదా, మంచి అప్హోల్స్టరీ అది లేటెస్ట్ ఉండి వోక్స్ వ్యాగన్ కంటే కూడా బెటర్ ఉంటే మంచిది అని అలాగ చెప్తారు. వీడికి అలా నేర్పుతారు. వీడికి 2 కోట్లు పుచ్చుకుంటున్నట్టుగా వీళ్ళందరికీ తెలుస్తుంది, 200-300 మంది ఈ బందిపోటు దొంగల వంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ తెలిసిపోతుంది ఇంటర్నెట్ ద్వారా. వాళ్ళందరూ వీడి మీద పడిపోతారు, వచ్చి వీడిని పొగిడేసి మొత్తానికి వాడి దగ్గర పుచ్చేసుకుంటారు డబ్బులు. ఆ డబ్బులు పుచ్చేసుకుంటారు, వాడిని మార్టిగేజ్లో పడేస్తారు తీసుకెళ్ళి. కాబట్టి వీడికి ఆరోగ్యము పోయే, డబ్బు కూడా పుచ్చేసుకుంటారు. వాడి భార్యకి ఏమని చెప్తారంటే, నువ్వు హై సొసైటీ లెడీవి, నీకు ఈ పాతకాలపు నెక్లెస్ పనికిరాదు, ఆ తనిష్కలోనో ఎక్కడనో ఒక కోటి రూపాయలు పెడితే కానీ నెక్లెస్ ఉంటుంది, అది పెట్టుకోవాలి తప్ప, అది పెట్టుకుని మ్యారేజ్కి వెళ్ళాలి తప్ప, ఏదో సిల్లీ నెక్లెస్ పెట్టుకుని 10 లక్షల నెక్లెస్ పెట్టుకోవడం నీకు తగదు అని చెప్తారు వీళ్ళు. అంటే ఆవిడ నిజం అనుకుంటుంది, అయిపోయింది వీడి పని, అయిపోయింది వీడు ఖర్చు అయిపోతాడు అంతే. లోకం అలాంటిది. నేను ఒక 20 ఇయర్స్ పీరియడ్ అంచనా వేసి చెప్పాను మీకు. కాబట్టి ఏది ఈ సృష్టిలో ఏది కూడా ప్రియమైనది లేదు, ఆత్మస్వరూపం ఒక్కటే అత్యంత ప్రీతిపాత్రమైనది. కాబట్టి దీన్ని సర్వప్రయత్నము చేత దీన్ని మీరు సంపాదించుకోవాలి. తథా అయమాత్మా సర్వలౌకిక ప్రియేభ్యః ప్రియతమః. ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఎంత ప్రియతమమైన వస్తువులు ఎన్నుంటే వాటన్నిటికంటే కూడా ఆత్మయే ప్రియతరం ప్రియతమము. దీనిని మించి ప్రియమైనది మరి ఒకటి లేదు.
తస్మాత్ తల్లాభే మహాన్ యత్న ఆస్థేయ ఇత్యర్థః. కాబట్టి ఆత్మస్వరూపాన్ని పొందుట కొరకు, పొందుట అంటే తెలియట, దాని కొరకు ఎంతటి ప్రయత్నాన్నైనా మీరు చేయదగ్గదే అని దాని అర్థం. కర్తవ్యత ప్రాప్తం అన్యప్రియ లాభే యత్నముజ్జిత్వా. కాబట్టి పెద్ద ప్రయత్నం చేయాలి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటానికి. ఎంత పెద్దదంటే చూడండి, ఇక్కడ ఎంత బలం పెట్టారన్నది కాదు ముఖ్యం, అక్కడ మనం చేయాల్సిన ప్రయత్నము గలదు అని మీకు అనిపిస్తుంది. కర్తవ్యత ప్రాప్తం అక్కడ ఆ డైరెక్షన్లో మనము కొంత ప్రయత్నాన్ని చెయ్యాలి అని మీకు అనిపిస్తుంది. అలా అనిపించిన ప్రయత్నమును ప్రతిదానిని విడిచిపెట్టి, ఇక్కడ విడిచిపెట్టడం మీద ఎక్కువ ఫోకస్. ఆత్మప్రయత్నం అంటే నేను బస్కిల్ తీయడం లాంటిది కాదుగా, ఈ విడిచిపెట్టడమే. అన్నీ విడిచిపెట్టేస్తే మిగిలిందే ఆత్మ. కాబట్టి ఇతర ప్రయత్నం ఇంకో చోట కర్తవ్యత ప్రాప్తం యత్నం ఉజ్జిత్వ, ఇంకో చోట ఏమనిపిస్తుంది, ఇగో ఇది తప్పకుండా ఈ యత్నము మనము చేయదగ్గది అనిపిస్తుంది. అనిపించినప్పుడు దాన్ని విడిచిపెట్టేయి, ఆ యత్నం చేయక్కర్లేదు, ఆత్మ ప్రయత్నంలోనే ఆత్మనిష్టయందే నువ్వు ప్రయత్నం చేయి. అలాగా ఇంకో ఆశ్రమం కట్టాలనిపించింది అనుకో, ఆ ప్రయత్నం మానేయి, ఆత్మనిష్టయందే నువ్వు నిమగ్నమై ఉండు. ఇంకో ప్రాజెక్ట్ ఏదో అన్నది అక్కర్లేదు, అది మానేయి, ఆత్మప్రయత్నం ఆత్మనిష్టయందే నీవు ఉండు. ఆ విధంగా ఎక్కడెక్కడైతే కర్తవ్యము అని నీకు సంప్రాప్తమై ప్రయత్నము కనబడుతూ ఉంటుందో దానిని అంతని కూడా త్రోసిపుచ్చి కేవలము నీ శక్తి యుక్తి అంతా కూడా ఆత్మస్వరూపమును తెలియట ఎందు మాత్రమే వినియోగించవలెను. అదే ఆ మంత్రం. తర్వాతి మంత్రం, సయోన్యమాత్మనఃప్రియం బ్రువాణం బ్రూయాత్ ప్రియగుం రోత్స్యతి ఇతి ఈశ్వరోహ తథైవ స్యాత్. ఈ లోకంలో మిస్లీడ్ చేసి వాళ్ళు చాలామంది ఉంటారు, చాలామంది మిస్లీడ్ చేస్తారు. వాడు వేదాంతం చదువుకున్న వాడిని పట్టుకుని, నువ్వు ఒక్క వేదాంతం అయితే కష్టమయ్యో, నువ్వు జాతకాలు చెప్పడం నేర్చుకోమని చెప్తారు. వాడు ఏం చేస్తాడంటే, వాడిని ఏమన్నా జాతకాలు పట్టి చెప్పి వాడిని ఓ మూర్ఖుణ్ణి పట్టుకుని వాడి దగ్గర వీడు విద్యాభ్యాసం చేస్తాడు. అంధేనైవ నియమాన యథాంధ. వాడికి సంస్కృతం రాని వాడి దగ్గరికి వెళ్ళి, ఏమండి చక్రం ఎలా వేయాలి లేకపోతే కుండలు ఎలా వేయాలి అంటారా, కూర్చొని చెప్తాను అంటాడు వాడు. వీడు సంస్కృతం చదువుకునేవాడు, వీడు నిస్సిగ్గుగా వెళ్ళి వాడి దగ్గర సాష్టాంగపడ్డం, అది ఏమీ తెలివితే అట్లా. ఒకడు ఉంటాడు, వాడు ఏమంటాడంటే, చూడయా ఆత్మ ఒక్కటే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి లోకంలోనూ, అవన్నీ అవసరమే అంటాడు. అలా ఎవడైనా చెప్తే వాడికి నువ్వు రిప్లై ఇలా చెప్పు, నీకు ఏది ఏదైతే ప్రియమని అనిపించిందో, ఆత్మకంటే ఇతరము, ఆత్మ ప్రియము అని అనుకున్నాం కదా, ఆత్మకంటే ఇతరము ఏది ఏదైతే ప్రియమని ఎవడైనా సలహా చెప్తే వాడికి నువ్వు ఇలా రిప్లై ఇవ్వు, ప్రియం కాదురా బాబుది, నువ్వు ఏది ప్రియము ప్రియం అంటున్నావో అది నీ కాళ్ళకే అడ్డుపడి నిన్ను బొక్కబోర్లా పడిట్లా చేస్తుంది, నిన్ను బంధిస్తుంది, నువ్వు సన్మార్గంలో ముందుకు సాగకుండా నిన్ను అడ్డుకుంటుంది అని చెప్పు, అలా చెప్పు అని శృతి చెప్తుంది సలహా. యహ ఆత్మన అన్యం, ఆత్మన పంచమి, ఆత్మకంటే ఇతరమును ప్రియం బ్రువాణం, ఆత్మకంటే ఇతరమును ఒకదాన్ని పట్టుకుని ఇది ప్రియమైనది అని చెప్తూ ఉంటాడు. వాడిని ఉద్దేశించి సహా బ్రూయాత్, ఆ సాధకుడే చెప్పాలి. ఏమని చెప్పాలి, ప్రియం రోత్స్యతి, నువ్వు ప్రియం ప్రియం అంటున్నావు కదా, అది నీ పీకి పట్టుకుంటుంది, అది నిన్ను అడ్డుకుంటుంది. కాబట్టి ఊరికే ప్రియం బంగారం చాలా ప్రియమైంది, అది నిన్ను పీకి పట్టుకుంటుంది. లేకపోతే తర్కశాస్త్రం చాలా మంచిది, అది నీకు కాళ్ళకి అడ్డం పడుతుంది. కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోరా నాన్న అని చెప్పు అని ఉంది. ఈశ్వరోహ తథైవ స్యాత్, అలా చెప్పేయడమేనా, వాళ్ళ పాపం ఏదో ప్రయత్నం చేసుకుంటుండే అలా చెప్పేయనా, చెప్పేయడమే చెప్పేయచ్చు. ఆత్మస్వరూపాన్ని పట్టుకున్నందుకు గాను ఆ విధంగా డిక్లేర్ చేసేటువంటి అధికారము యోగ్యత శక్తి నీకు ఉన్నది, నువ్వు చెప్పు.
ఒక ఆయన నా దగ్గరకు వచ్చి ఇంకా చదువు అంటే విసుగు పుట్టిందని ఇంక నేను చదువును మానేద్దాం అనుకుంటున్నాను. ఆ పనే మంచి పనే, ఒక్క భగవద్గీత చదవడం మాత్రం మానేయద్దు, మిగతా అన్నీ మానేసేయండి. అన్నీ మానేయడానికి ఆయనే సిద్ధపడ్డాడు కదా, భగవద్గీత చదవడం అనే పని మాత్రం పెట్టుకో, మిగతా అన్నీ మానేయని చెప్పాను. కాదండి అసలు ఇంక ఏ చదువు తప్పు, అలాంటి తప్పు మాట మాట్లాడు. నేను రైలు ఎక్కుతుంటే నన్ను రైలుకి చూడడానికి వచ్చి ఇలాంటి మాట మాట్లాడతారు, పండితుడు అయి ఉండి రాజమండ్రిలో పండితుడు అయి ఉండి ఇలాంటి మాట మాట్లాడతాడు. నేను చెప్పాను చూడు తప్పు, అలాంటి అపశబ్ద ప్రయోగం చేయకు, తప్పు అలా మాట్లాడకూడదు. మిగతా చదువులన్నీ మానేసే. సరే నువ్వు మానేద్దాం అనుకుంటున్నావు, నేను మానేయమని చెప్పను. నువ్వు చదువుకుంటూ ఉంటే కాదంటాను, నేను చదువుకోమనే చెప్తా. వ్యాకరణం చదువుకుంటానంటే చదువుకోమని చెప్తా, తర్కం చదువుకుంటానంటే వద్దని చెప్తా, అక్కర్లేదని చెప్తా. ఎందుకో అక్కర్లేదు కాదండి, తర్కం ఎంతో కొంత తెలుసు ఉండాలి కదా, నీకు ఎంతో కొంత తెలిసే ఉపాయం నేను చెప్తాను చూడు. సలహా నువ్వు అడిగితే చెప్తా, నువ్వు అడగకపోతే ఇంక నేనేం చెప్తాను చూడు. అపరమాణు జగత్కారణత్వాధికరణమని ఒకటి ఉన్నది, పరమాణువులే జగత్కారణము అనే దాన్ని కొట్టిపారేసేటువంటి అధికరణం ఒకటి తర్కపాదంలో బ్రహ్మసూత్రాల్లో ఉంది. అది చదువు, నీకు తర్కశాస్త్రం అంతా చదివితే అంతా వచ్చేస్తుంది దాంట్లో. ఇంకా నువ్వు తర్కం చదవాలి. నేను మా నాయనగారితో అన్నాను, తర్క సంగ్రహం చదివాను, న్యాయబోధన చదివాను, ముక్తావళి చదవ ముక్తావళి అని పైకి గ్రంథం అది చదవలేదని నాకు ఆ ఫీలింగ్ ఉండిపోయిందని నాన్నగారు అంటే, రే నువ్వు ముక్తావళి అని నీకు అనవసరం, నువ్వు ఆ జగద్ అపరమాణు కారణత్వాధికరణం, అపరమాణు జగత్ కాదు జగద్ అపరమాణు కారణత్వాధికరణం చదువు నువ్వు. దాంట్లో 4 పేజీలు ఉంటుంది, కొంచెం పెద్ద అధికరణం. 4 ఏషా తేషాం ప్రక్రియ అని ఉంటుంది. ఆయన ఏమంటున్నారంటే, శంకర్లు ఈ తార్కికులు ఉన్నారే నైయాయికులు వైశేషికులు వాళ్ళంతా చెప్పి ఇదంతా ఇదేరా వెర్రిమొహం అని చెప్పేసి అక్కడ రాసిపెట్టారు 4 పేజీలు. ఆ 4 పేజీలు జాగ్రత్తగా చదివి అర్థం చేసేసి కొంచెం కష్టపడి చదవాలి. అది చదివి అర్థం చేసుకుంటే ఇంక నువ్వు తర్కశాస్త్రానికి బై చెప్పేయచ్చు. కాబట్టి యోగ్యమైన విధంగా అలా చెప్పే అధికారం నన్ను అడిగితే నువ్వు చెప్పగలవా, నేను చెప్పేస్తా. నేనేం చేస్తానంటే ఈ తర్క పండితులు వేదాంత పండితులు వ్యాకరణ పండితులు వీళ్ళందరినీ కూర్చోబెట్టి చెప్పేస్తా. ఏమిటిరా నీకు గుండెలు తీసిన బంటులాగా అలా చెప్పేస్తున్నావు ఏమిటంటే నాకు అధికారం ఉంది నేను చెప్తా. ఈశ్వరోహ వై తథైవ స్యాత్. అలాగే ఛాందోగ్యంలో ఏమన్నారంటే అతివాది అతివాది భూయాత్ అని చెప్పారు 7వ అధ్యాయంలో భూమ విద్యలో. అంటే వీళ్ళందరూ చెప్పిన దానికి పై మాట చెప్తావాను, అవును వీళ్ళందరూ చెప్పిన దానికి పై మాట నేను చెప్తా. అది కాదు నీ వయస్సు ఎంత, వయస్సుతో సంబంధం లేదు. గుణా పూజాస్థానం గుణుషు నచ లింగం నచ వయ, వయస్సు మాట మాట్లాడతాం కాదు. వాళ్ళందరూ మహాపండితులు, వాళ్ళ పై మాట నేను చెప్తా, అలా చెప్పు అని శాస్త్రం చెప్తోంది. మనకు అధికారం ఉన్నది చెప్పడానికి, అదే అనుకుంటున్నాను. చూద్దాం భాష్యకారులు ఏమంటారో. అవతారిక కస్మాత్ పునః ఆత్మానాత్మప్రియయో అన్యతర ప్రియహానేనా ఇతర ప్రియోదాన ప్రాప్త ఇతర ప్రియోపాదాన ప్రాప్తౌ ఆత్మప్రియోపాదానేన ఏవా ఇతర హానం క్రియతే న విపర్యయః ఇత్యుచ్యతే. బృహదారణ్యక భాష్యం యొక్క స్టైలే వేరు, దాని ప్రణాళిక భాష అంతా చాలా విలక్షణంగా ఉంటుంది. చూడండి మనకి ప్రియములు ప్రియమైనవి ఉన్నాయి, ఆత్మప్రియము, అనాత్మలు కూడా ప్రియములే. కొడుకు అనాత్మ ప్రియమేగా, బంగారం ప్రియము, విత్తము ప్రియము, చాలా ప్రియములు ఉన్నాయి. వీటిల్లో ఆత్మ అనేది ప్రియము, ఇతరములు అనాత్మ ప్రియములు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏదో ఒక ప్రియమును బట్టి ఇతర ప్రియ పట్టుకుని ఇతర ప్రియములను విధులు పెట్టాలి అన్నప్పుడు అనాత్మ ప్రియమును పట్టుకుని ఆత్మప్రియాన్ని విధులు పెట్టచ్చు కదా. ఆత్మప్రియాన్ని పట్టుకుని అనాత్మప్రియాలను ఎందుకు వదిలిపెట్టాలి? ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చిందంటే ఆత్మప్రియము అనాత్మప్రియములు ఉన్నాయి, ఏదో ఒకటి పట్టుకుని ఇంకో దాన్ని వదిలిపెట్టాలి. అటువంటిప్పుడు మేము ఆత్మప్రియాన్ని పట్టుకుని అనాత్మప్రియములను ఎందుకు వదిలిపెట్టాలి? అనాత్మప్రియములను పట్టుకుని ఆత్మప్రియమును ఎందుకు వదిలిపెట్టకూడదు అని ప్రశ్న. దానికి సమాధానం ఇప్పుడు మీరు ఆ వాక్యం చూసుకోండి, ఒకసారి చూసుకోండి. మీరు చూసుకొని ఇప్పుడు నేను చెప్పింది మీకు అన్వయించిందేమో వెరిఫై చేసుకోండి. అలాగంటే సమస్య ఏం లేదంటున్నారా? ఒక్కసారి అన్వయించిందో లేదో చూసుకోండి. అది కొంచెం పొడుగ్గా ఉంది వాక్యం.
అన్వయించింది కదా. ఓం, ఇది బాగుంది. దానికంట ఐఎమ్ ఫీలింగ్ కంఫర్టబుల్ విత్ దిస్ మోర్ దాన్ ది అదర్ వన్. ఓకే, ఆల్రెడీ 45 మినిట్స్ అయినా కూడా ఇంకా నేను ఉత్సాహంగానే ఉన్నాను. ఇది దీన్ని కొంచెం ఇటు అటు తిప్పుకోవడం పర్వాలేదు. సయ కశ్చిత్ అన్యం అనాత్మ విశేషం పుత్రాదికం ప్రియతరం ఆత్మనస్సకాశాత్. వెనక్కి ఆత్మనస్సకాశాత్ ప్రియతరం అని, ఆత్మన పంచమీ విభక్తి అని చెప్పడం కోసం ఆయన సకాశాత్ అనే మాట వేశారు. అది షష్ఠి అనుకుని పోతారేమో అని. బ్రువాణం బ్రూయాత్ ఆత్మప్రియవాది. నువ్వు ఆత్మప్రియవాదిగా ఉండు. ఆత్మాప్రియం ఇది వదతి, ఆత్మాప్రియ ఇది వదతి, ఆత్మప్రియవాది, ఆత్మయే ప్రియము అని పలికివాడుగా ఉండు నువ్వు. ఇంకొకడు ఉంటాడు, వాడు ఏమంటాడంటే, ఎవడో ఒకడు ఉంటాడు, యః కశ్చిత్, ఎవడో ఒకడు ఉంటాడు వచ్చి ఆత్మ కంటే ఇతరము ప్రియమంటాడు, అన్యము ప్రియమంటాడు. ఇతరమంటే ఏమిదవచ్చు, అనాత్మ విశేషం, ఏదో ఫలానా అనాత్మ వస్తువు ప్రియము అంటాడు. ఏమిటవచ్చు అది, పుత్రుడవ్వచ్చు, లేకపోతే రత్నము హిరణ్యము విత్తము అవ్వచ్చు, లేకపోతే ఇల్లు వాకిళ్ళు ఇలాంటివేవో ప్రియము అవ్వచ్చు. అవి ప్రియము అని చెప్తాం. లోకంలో అలాంటి వాళ్ళు ఉన్నారు. వేదాంతం చదువుకుంటానంటే ఏమిటిరా ఇప్పుడు వేదాంతం ఏమిటి నీకు, నీవు నీ 40 ఏళ్ల వయసులో వేదాంతమా నీకు, బుద్ధి లేదా, చెప్పేవాడు ఎవడో లేడా నీకు, చక్కగా సంతానం కనాలి, కర్మల్ని చేయాలి, తీర్థయాత్రలు చేయాలి, నదీ స్నానాలు చేయాలి, కానీ ఇంకా అక్కడి నుంచే బ్రహ్మ విధాత్మోతి పరం అంటో, ఇంకా బ్రహ్మ తప్ప ఇంకేం లేదంటో అలా వల్లించుకుంటూ కూర్చుంటావా, ఆత్మ ఆత్మ అంటో చాలుసార్లే అని కోప్పడతారు. మనవాళ్ళే చదువుకున్న వాళ్ళే అలా కోప్పడతారు. సో ఒక ఆయన నా మీద కోప్పడ్డాడు, ఏమిటండి ఆత్మ ఆత్మ అంటారు, అస్తమానం గాయత్రి జపం చేయండి మీరు అన్నాడు. అంటే గాయత్రి జపం చేసి ఆత్మలోకి వస్తారండి, ఆత్మను విడిచిపెట్టి గాయత్రి రివర్స్ డైరెక్షన్ ఉండదు అని నేను చెప్పా. ఆయనకి తెలియదు, ఈ డదన్నో గాయత్రి సర్వస్వం అనే పుస్తకం ఒకటి రాశాడు ఆయన. పుస్తకం అంటే ఇవన్నీ గాయత్రి గురించి అన్ని పలు దేవీ భాగవతంలోనూ అక్కడక్కడ ఏ ఏ కథలు కనపడితే అవన్నీ తీసుకొచ్చి ఒక పుస్తకంలో పెట్టి దాంట్లో శ్లోకాలన్నీ తప్పులు, దానికి చెప్పే అర్థాలు కూడా తప్పులు తప్పులు తడక ఒకటి ఇంతలో పుస్తకం ఒకటి తయారు చేసి అది నాకు బహుమతి ఇచ్చి నాకు సలహా చెప్పాడు, ఈ ఆత్మాదేనవసరం మీరు గాయత్రి పెట్టుకున్నాను. దాంట్లో ఆయన కొటేషన్ ఒకటి ఇచ్చాడు, గోపథ బ్రాహ్మణము. గోపథ బ్రాహ్మణం అది అథర్వణ వేద బ్రాహ్మణం, దాన్ని గోపథ బ్రాహ్మణం విన్నారా పేరు ఎప్పుడైనా, గోపథ బ్రాహ్మణము అని. శతపథ బ్రాహ్మణంలాగే గోపథ బ్రాహ్మణము, ఆయన దాన్ని గోవధ బ్రాహ్మణము అని రాశాడు. పాకి వాకి తేడా చాలా తక్కువ ఉంటుంది తెలుగు ప్రింట్లో. పాకి మధ్యలో చిన్న గ్యాప్ ఉంటే పా, గ్యాప్ లేకపోతే వా. ధాకి థాకి తేడా ఏం లేదు, వీళ్ళు ధాకి థాకి తేడా మానేశారు. గ్రంథాలయము అని రాస్తాడు, పొట్టలో తొక్క పెట్టాలని తెలియదు వాడికి, అది గ్రంథాలయం కాదు గ్రంథాలయం. అంధుడు అంధుడు అన్నప్పుడు పొట్టలో తొక్క ఉండదు. గ్రంథాలయం అని రాసాడంటే వాడు అంధుడు అన్నమాట, ఎందుకంటే పొట్టలో తొక్క అంధుడికి పొట్టలో తొక్క ఉండదు. గ్రంథాలయం అని ఉండాలి, గ్రంథాలయం అని రాయకూడదు. గోపథ కాదు అది, గోపథ కాబట్టి పొట్టలో చుక్క పెట్టలేదు. ఆయనకి పొట్టలో చుక్క పెద్ద ఇంపార్టెంట్ కాదనే కేటగిరీలో పడ్డాడు ఆయన. పొట్టలో చుక్క ఎందుకండి అంటాడు, పొట్టలో చుక్క ఉన్నా లేకపోయినా పర్వాలేదు. కాబట్టి గోపథ బ్రాహ్మణం ఏమైంది, గోవధ బ్రాహ్మణం అయింది. స్వామీజీ నన్ను అడిగారు ఏమిటి ఇదని, అంటే అక్కడ గోపథ అని ఉండాల్సిన చోట గోవధ అని రాసి ఉందండి అన్నాను. రామరామ రామరామ అని ఆయన పాపం బొగ్గలు నొక్కున్నారు. ఏం చేస్తారు ఎందుకంటే వీళ్ళు ఇలా ఉంటారు, ఇగో ఇలా చెప్తారు, ఆత్మ కంటే ఇతరమున్నది అది నీకు ప్రియము అని చెప్తాడు, అది నీకు మంచిది అని చెప్తాడు. వాడిని ఉద్దేశించి ఈ ఆత్మప్రియవాది చెప్పాలి, వాడికి చెప్పాలి. ఏమని చెప్పాలి, కిమ్ ఏమని చెప్పాలి, ప్రియం తవ అభిమతం పుత్రాది లక్షణం రోత్స్యతి. అది
ఆవరణం ప్రాణసంరోధం ప్రాప్స్యతి వినంక్ష్యతీతి. ఈ రోత్స్యతికి అర్థం ఏమిటా అన్నది మరి చాలా జాగ్రత్తగా చెప్పాలి. ఇష్టం వచ్చినట్టే చెప్తే తప్పులు చెప్పేస్తున్న పరిస్థితి వస్తుంది. అంటే రోత్స్యతి అంటే ప్రాణ సంరోధం ప్రాప్స్యతి, ఆవరణం ప్రాప్స్యతి అని అర్థం. ఆవరణమును పొందును, రుధిరావరణే రుధు ధాతువు, రుధిరావరణే రుధు స్యాతి గుణం, రోధు స్యాతి ధాత అవుతుంది, ఖరిచ ధాత అవుతుంది. పోనీ ముందు దా అయ్యి తర్వాత దా అవుతుంది, అవుతానికి ఏదో రకంగా దాత అవుతుంది. రుధిరావరణే కాబట్టి రోత్స్యతి అంటే ఆవరణం ప్రాప్స్యతి. ఆవరణం ప్రాప్స్యతి అంటే కప్పివేయబడుటను పొందును. కప్పివేయబడుటనంటే దానికి ప్రాణాలు లేకుండా పోతుంది. ప్రాణ సంరోధం ప్రాప్స్యతి దానికి విలువ ఏం లేకుండా ప్రాణము లేకుండా పోతుంది. సో ఇప్పుడు పుత్రుడు ప్రియమైన వాడు అని చెప్పారనుకోండి, నువ్వు ఏ పుత్రుడు ప్రియమనుకుంటున్నావో ఆ పుత్రుడు ఆవరణాన్ని పొందేస్తాడు. పొందేస్తాడు కదా, ఎప్పటికైనా అందరూ వెళ్ళిపోతారండి బాబు, ఇక్కడే ఉండిపోరు. వీడు ముందా వాడు ముందా అని ఏవో ముందు వెనుకలు ఉంటాయి. ముందు ఎప్పుడూ తండ్రి వెళ్ళి తర్వాత పుత్రుడు వెళ్ళాలని అలాగే ఏమన్నా రాసి ఉందండి శిలాశాసనం? లేదు కదా, అలాగేం లేదు కదా. మరి భాష్యకారులు అలాగే ఉంటారు, మనకి నచ్చిన నచ్చకపోయినా వచనాన్ని పరుషంగానే చెప్పేస్తారు. కాదండి, ముందు తండ్రి పోవాలి తర్వాత కొడుకు పోవాలి మంచిదే, కానీ అలాగే ఉంటుందా? అలాగే ఉంటుందా? అలాగే ఉండదు. యు కెన్ నెవర్ టాక్ లైక్ దాట్. ఇట్ కెన్ హ్యాపెన్ ది అదర్ వే. ఒకే కొడుకున్న తండ్రులు, ఆ కొడుకును పోగొట్టుకున్న తండ్రులు ఎంతోమంది ఉన్నారు. ఒకే కొడుకున్న తండ్రులు, పోనీ ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉంటే ఏదో నడుస్తుంది, వాడు కాలేజీలో పోనీ వీడైనా అని. ఒకే కొడుకున్న తండ్రులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఇద్దరు కొడుకులు ఉన్న తండ్రులు పెద్ద కొడుకును పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, మనకి చాలామంది కనపడుతూ ఉంటారు. అలా అయిపోతుందిరా బాబు, ప్రియం 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 అని అలా పెట్టు కూర్చుంటే ఊరికే అలాగ బెంగ పెట్టు కూర్చున్నట్టుగా అలాగ ఎక్కువ వ్యామోహం పెట్టుకోకూడదు. యు నెవర్ నో. ఏం పోనీ ముందు వెనకలు అలాంటి పెట్టండి, కొని వీడే ముందు పోయాడు అనుకోండి, ఆ ప్రియమైన పుత్రుడు పోనీ వాడేమన్నా మిగిలి ఉంటాడా ఇక్కడ? వాడుకుపోతాడు. నేను రోత్స్యత అంటే ఆ కాలికి అడ్డం పడతాడు లేకపోతే బంధం అవుతుందని నేను అర్థం చెప్పాను. అయ్యి బాబోయ్ భాష్యకారులు రుధిర ఆవరణే అని దీనికి తెలుగులో ఎలా రాశామంటే, నీకు ప్రియమైన పుత్రుడు మొదలుగాగల వస్తువు ప్రాణము కోల్పోవుటను పొందును, ప్రాణ సంరోధం ప్రాప్స్యతి. రుధ్ అంటే రోధ, రోధమును పొందును, రోత్స్యతి రోధమును పొందును. రోధమును పొందుట అంటే అడ్డుకొనుటను పొందును. దేనిని అడ్డుకోవడం? పుత్రుడిని అడ్డుకొనుట అంటే ప్రాణ సంరోధం ప్రాప్స్యతి, ప్రాణములను అడ్డుకొనుటను పొందును. అంటే నశిస్తాడు అని అర్థం. వినంక్ష్యతి ఇత్యర్థ. లేదా ఆవరణమును పొందును, కప్పుబడిపోతాడు, కాలగర్భంలోకి వెళ్ళిపోతాడు. అంటే మొత్తం మీద నశించును అని అర్థము. ఏమన్నా అంత మాట మీరు అనొచ్చా? మీరు పండితులు కదా, చదువుకున్నారు కదా, వేదాలు కదా, అనొచ్చా అంత మాట? అంటే అనొచ్చు, పర్వాలేదంటున్నారు. అందరూ పోయేవాళ్ళే, దీంట్లో మిగిలివాడెవడు లేడు, అందరూ పోతారు. కాబట్టి వేదాంత క్లాసుకు వచ్చి పోవడం, అందరూ మరణం గురించి మాట్లాడకూడదంటే కుదరదు. ఇక్కడ మళ్ళీ మాట్లాడేదే మరణం, అలాంటి అఘాయిత్యం మాటలు మాట్లాడకండి. అంటే ఇదేమి పురాతనమైన మూఢాచారాల్లో ఉన్న పరిస్థితి కాదు, ఇది సైన్స్ కదా. అది సంగతి. వినంక్ష్యతి ఇత్యర్థః సహ అకస్మాదేవం బ్రవీతి అని ఇంత మాట అనేసే ఇచ్చా. ఇప్పుడు అక్కడ పుత్రుడు అనే మాట, పుత్రుడు అన్నారు కాబట్టి ప్రాణ సంరోధం ప్రాప్స్యతి అని అర్థం చెప్పాల్సి వచ్చింది. ఓన్లండి, పుత్రుడిని పక్కన పెట్టండి. ఒక ఆయన ఉన్నాడు,
నేను పెద్ద బిల్డింగ్ కట్టుకుంటున్నానండి అన్నాడు అనుకోండి, ఆ బిల్డింగ్ ఏం కడతావయా, చాలే కట్టింది ఇప్పుడు ఉన్నది ఎక్కువ, అలా బిల్డింగ్ కట్టేవంటే అది నీకేమో పీక్కి బంధంగా పట్టుకుంటుంది అని చెప్పచ్చా చెప్పకూడదా? ఒక డాక్టర్ గారు నన్ను అడిగారు, పెద్ద బిల్డింగ్ ఒకటి కట్టి ప్లాన్లో ఉన్నానండి అని. అంటే నేను అన్నాను మాట వరుసగా, నాకు కావలసిన మనిషి కాకపోతే నాకు అంత ప్రేమ కలగకపోవచ్చు. నాకు బాగా కావలసిన వాడు నేనంటే ప్రీతి, నాకేదో కొంత సేవ చేశాడు, పాఠం వింటున్నాడు. నేను అన్నాను ఇప్పుడున్న ఇల్లు ఎంతటిది అని అడిగాను. అంటే 3 బెడ్రూమ్లు ఉన్నాయన్నాడు. ఎందుకు నీకు 3 బెడ్రూమ్లు ఉండి ఇంకెంతకంటే పెద్దది ఎందుకు నీకు? అంటే పిల్లలిద్దరూ ఎలా ఉన్నారు, వాళ్ళు చదివేసుకుని వెళ్ళిపోయారు, ఇంక నీకు పెద్దది ఎందుకురా? అంటే నన్ను ఆ మార్టిగేజ్ వాళ్ళు ప్రాణం తీస్తున్నారండి, వాళ్ళు పెద్ద ఇల్లు కట్టమని. నేను ఇందాక చెప్పాను చూడండి మీకు, అంటే నేను చెప్పాను ఆల్రెడీ అప్లై చేశానని చెప్పాడు. అప్లై చేయడానికి నీకు ఎంత ఖర్చు అయిందని చెప్పాను, అంటే $10,000 పెట్టడం అయిందన్నాడు. యూ లూజ్ $10,000, డోంట్ గో ఫర్ ఎ బిగ్గర్ హోమ్, లూజ్ $10,000, నో హార్మ్. ఎందుకంటే బిగ్గర్ హోమ్ ఈజ్ $500,000, 0.5 మిలియన్ ఆర్ 1 మిలియన్ మార్టిగేజ్ ఉంటుంది, పోతూ ఉంటుంది, డోంట్ గో. కాదని 10,000 వేస్ట్ అయిపోయినాయి. హీ ఫాలోడ్ దట్ అడ్వైస్. నేను ధైర్యం చేసి అడ్వైస్ చెప్పేశాను, ఈ ఫాలోడ్ దట్ అడ్వైస్. ఇప్పటికీ కూడా ఆయన ఆయన భార్య నన్ను కలిసినప్పుడల్లా, స్వామీజీ మీరు చేసిన ఉపకారం మర్చిపోలేదు. నేనేం ఉపకారం చేశాను, నా మూలంగా $10,000 నష్టపోయారు వాళ్ళు. ఇప్పటికీ నేను సేలోస్బర్గ్ వెళ్తే వాళ్ళు వచ్చి క్లాసులో కూర్చుంటారు, హ్యాపీగా ఉన్నామండి, మాతో పాటు మార్టిగేజ్ ఇంకా కొంతమంది మా కొలీగ్స్ తీసుకుని వాళ్ళందరూ ఫసాయిం చేసినారు, వాళ్ళు దేవర్ ఆల్ ఫస్ట్ గయా. వాళ్ళందరూ కూడా ఘోరంగా రోధంలో పడిపోయినారు, మేము చాలా పైలా పచ్చేసి హ్యాపీగా ఇటు తిరిగేస్తూ మీ క్లాసులో కూర్చొని ఎంజాయ్ చేసేస్తున్నాం లైఫ్, రిటైర్డ్ లైఫ్ అని చెప్పారు. కాబట్టి చెప్పేసేయాలంటే, చెప్పే హక్కు నీకు ఉన్నది అని శృతి చెప్తోంది. ఏమంటే ఇంత మాట ఎలా చెప్పడం, సహా కస్మాదేవం బ్రవీతి అంటే, యస్మాత్ ఈశ్వరః సమర్థః పర్యాప్తః. ఈశ్వర అంటే సమర్థ అని అర్థం. ఈశ్వర ఆ పవరు, ఆ మాట చెప్పే అధికారం నీకు ఉన్నది. సమర్ పర్యాప్త, యు హ్యావ్ దట్ యాడిక్వేట్ స్ట్రెంగ్త్ చెప్పేమన్నారు. అసౌ ఏవం వక్తుం హా యస్మాత్ తస్మాత్, అంటే యస్మాత్ ఏవం వక్తుం అసౌ సమర్థ తస్మాత్ బ్రూయాత్. ఈ విధంగా చెప్పేటువంటి ఆ సత్యము యొక్క బలం అట్టిది. సత్యాన్ని చెప్పడానికి వెనకాడాల్సిందే ఉంది. ఇప్పుడు ఏమండి బంగారం ఏం చేయమంటా, ఏం చేయడం ఏంటంటే అవతల పారాయండి అంతే. మరి ఎవరైనా తీసుకుంటారు, ఎవరో తీసుకో, మీరు ముందు పారాయండి. మీరు పారేస్తే తీసుకునే వాళ్ళకి ఛాన్సు, మీరు ఇంకా అలా పట్టుకుంటుంటే ఏం చేస్తారు, అవతల పారాయండి. ఏమంటే బంగారాన్ని పారాయమని చెప్పేస్తారా? మీరు చెప్పేస్తాం. ఎక్కడి నుంచి వచ్చిందండి మీకు ఈ పవరు? సమలోష్టాశ్మ కాంచన అన్నాడు శ్రీ, 2 సార్లు అన్నాడు గీతలో. కాబట్టి చెప్పే మేము చెప్పేస్తాం. అయితే మేము అట్టి పెట్టుకుని చెప్పకూడదు, ముందు మనం అవతల పారేసి తర్వాత వాళ్ళకి చెప్ప. అవతలు పారాయడం అంటే ఎలాగో తెలుసినా, ఇలా తీసి అవతలు పారాయడం. పారేసే ముందు ఎవరికైనా చెప్తే వాళ్ళు వచ్చి తీసుకుంటారు కావాల్సిన వాళ్ళు. డూ దాట్, వాట్ ఏ బిగ్ డీల్. కాబట్టి ఆ విధంగా చెప్పడానికి వీడికి అధికారము కలదు, కాబట్టి చెప్పేయటమే. తథా ఏవం స్యాత్, పైగా వాడు అలా చెప్పితే అలాగే అవుతుంది కూడా, పైగా అలాగే అవుతుంది. అదేదో వాడు చెప్పేటనే అవుతుందని కాదు, అది ప్రకృతి ధర్మం అలా ఉంది. ఎలా అవుతుంది? ఎత్తేన ఉక్తం ప్రాణ సంరోధం ప్రాప్స్యతి. వాడు చెప్పినట్టుగానే ఏదైతే వాడు ఇది వినాశం పొందుతుంది అని చెప్పాడో అలాగే అవుతుంది అది. ఇప్పుడు పుత్రుడు ఉన్నాడు అనుకోండి, ఏదో వయస్సులో 30 ఏటో 50 ఏటో 40 ఏటో 60 ఏటో 70 ఏటో 80 ఏటో ఎప్పుడప్పుడు పోతాడు. ఊరికే పుత్రుడని మనం అనుకోవడమే తప్ప యమధర్మరాజుకి ఇంకా తేడాలేం లేవు, పోతాడు. బంగారం ఉందంటే పోతుంది, ఆస్తిపాస్తులు అన్నీ పోతాయండి, ఏది మిగలదు. అద్దంలో చూసుకున్న ప్రతిసారి ఏమిటేమిటి పోతుందో మనమే చూసుకోవచ్చు, మన ముఖం మీద కనపడుతూ ఉంటుంది, అన్నీ పోతూనే ఉంటాయి, ప్రతిరోజు పోతూ ఉంటుంది. సరే కానీ అని తెలు, పోయేదాని గురించి ఇంకా ఆలోచనే ఉంది.
కాబట్టి అలా అలాగే చెప్పచ్చు. ఎందుకని యథాభూతవాదీ సహా సహా వాడు హీ బికాజ్ అలా చెప్పచ్చు వాడు హీ బికాజ్ సహా యథాభూతవాది అంటే ప్రకృతి ధర్మం ఎలా ఉన్నదో దానికి తగ్గట్టుగా చెప్తున్నాడు కాబట్టి సత్యం చెప్పడానికి మొహమాటే ఉంది. నరేంద్ర మోడీ గారు నేను ఏమని చెప్పారో తెలుసిన, పాకిస్తాన్ అక్కడ ఉండేటువంటి ప్రభుత్వంతో మాట్లాడడం అనవసరం, అక్కడ రాజకీయ నాయకులతో నేను మాట్లాడినాం, మిలిటరీతో నేను మాట్లాడినాం, ఎందుకంటే వాళ్ళకి మాట్లాడి ప్రయత్నం చేసి విసిగెత్తిపోయాం. ఇంకా ప్రజలతో మాట్లాడుతున్నాను, నేను ప్రజలను అడుగుతున్నా, మనందరం కలిసి పావర్టీకి వ్యతిరేకంగా యుద్ధం చేద్దాం, మనలో మనం యుద్ధం చేసుకోవద్దు. తర్వాత మీ ఆయన మాట చెప్పాడు వాళ్ళకి, మీ పెద్దవులు మీ రెండు తరాలు వెనక్కి వెళ్తే మీ తాత ముత్తాతలు వాళ్ళు అఖండ భారత్లో అంతర్భాగంగా ఉండేవాళ్ళు, వాళ్ళు భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా భారతదేశాన్ని ప్రేమించేవాళ్ళు, ఇప్పుడు మీరు విడిపోయినంత మాత్రాన భారతదేశాన్ని మీరు ద్వేషించనక్కర్లేదు, మనందరం కలిసి చక్కగా పావర్టీకి వ్యతిరేకంగా యుద్ధం చేద్దాం, మనలో మనం యుద్ధం చేసుకోవద్దు, మీరు ఈ మాట మీ నాయకులకి నచ్చ చెప్పండి అని చెప్పాడు ఆయన. అలాగే డైరెక్ట్గా హీ అడ్రస్డ్ ది పీపుల్ బికాస్ ఐ కెనాట్ డీల్ విత్ దీస్ లీడర్స్, దే ఆర్ వెరీ సెల్ఫిష్, దే డోంట్ అండర్స్టాండ్ ది లాంగ్వేజ్, దట్ లాంగ్వేజ్ ఆఫ్ పీస్ అండ్ లవ్, అట్లీస్ట్ మీరు సివిల్ సొసైటీ ముందుకు రండి అని చెప్పాడు. ఆయనకు అలా చెప్పేటువంటి ఆ ధైర్యము సాహసము ఉన్నది. సర్జికల్ స్ట్రైక్ చేశాడు, వాళ్ళందరినీ కూడా చావగొట్టు వదిలిపెట్టాడు. కాబట్టి ఆయనకు ఆ శక్తి ఉందంతే, హీ విల్ టెల్. సత్యం చెప్పడానికి భయపడాల్సిందే ఉంది. తస్మాత్ స ఈశ్వరో వక్తుం. కాబట్టి ఆ వ్యక్తి ఆ విధంగా చెప్పడానికి సమర్థుడే, చెప్పేయవచ్చును. ఈశ్వర శబ్ద క్షిప్రవాచీ ఇది కేచిత్. ఈశ్వర అనే శబ్దానికి క్షిప్ర అంటే క్విక్, తొందరగా అనే అర్థం ఉంది. అంటే ఈష్ అంటే శాసించుట, శాసించుట అంటే వేగముగా ముందుకు సాగుట, దాంట్లో అత్యంత శ్రేష్టమైనది కాబట్టి ఈశ్వర. కాబట్టి వీడు చెప్పిన మాటకి వేగంగా ముందుకు వెళ్ళే శక్తి గలదు అని ఎవరో కొంతమంది వ్యాఖ్యానం చేశారు. అక్కడ ఉన్నది ఈశ్వర, ఈశ్వరోహ తథైవ స్యాత్ అని ఉంది. తథైవ క్షిప్రం స్యాత్ అని అర్థం చెప్పారు. కేచితు ఎవళ్ళి కేచితు, భర్తృప్రపంచాచార్య వాళ్ళలా అర్థం చెప్పారు. ఈశ్వర శబ్దానికి క్షిప్ర అని అర్థం చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది, అలాంటి అర్థం ఎక్కడా ప్రసిద్ధంగా లేదు. మరి ఉందని అంటున్నారు వాళ్ళు అని అర్థం చెప్తున్నారు. భవేద్యది ప్రసిద్ధి స్యాత్. ఈశ్వర అన్న శబ్దానికి క్షిప్ర అనే అర్థం చెప్పడం అలా ఏమో నాకు తెలియదండి బాబు. అలాంటి ప్రసిద్ధి ఉంది, ఆ పదానికి అలాంటి అర్థం కూడా లోకంలో డిక్షనరీలో ఉందని మీరు అనుకుంటే సరే కానివ్వండి. భవేద్యది ప్రసిద్ధి స్యాత్ అంటే దాంట్లో సంతోషం లేదు. అలాంటి ప్రసిద్ధి ఉందంటే అలాగే ఇక్కడ ఈశ్వర శబ్దమునకు వేగము అనే అర్థము గలదని కొందరి అభిప్రాయము తెలుగులో, అనగా తొందరలో నశించుననే అర్థము, అది వేగ శబ్దానికి. అట్టి అర్థము ప్రసిద్ధంగా ఉంటే అటులనే కానిండు అని తెలుగులో రాశాం. కాబట్టి అది అంత యోగ్యమైన అర్థం కాదు, ఆ విధంగా మాట్లాడే సామర్థ్యం వీడికి గలదు. పైగా నేనేమంటానంటే ఇటువంటి బోధించే ప్రక్రియ 7వ అధ్యాయం ఛాందోగ్యంలో కూడా ఉన్నది. అక్కడ అతివాది స్యాత్ అని, కాబట్టి దానికి ప్యారలల్గా మనం చూసుకున్నప్పుడు భాష్యకారులు చెప్పిన అర్థాన్నే మనం స్వీకరించాలి. ఆత్మానమేవ ప్రియముపాసీత సయ ఆత్మానమేవ ప్రియముపాస్తే నహాస్య ప్రియం ప్రమాయుకం భవతి. చూడండి ఇది చాలా గొప్ప అడ్వైస్. మీరు మీకు నచ్చ చెప్పుకోండి, యు బికమ్ ఏ స్టూడెంట్ అండ్ యు బికమ్ ది టీచర్, యు ఆర్ ది ప్యూపిల్ యు ఆర్ ది టీచర్. మీకు మీరు నచ్చ చెప్పుకోండి. ఏమన్నా నచ్చ చెప్పుకుంటారంటే ఈ జీవితంలో నాకు అత్యంత ప్రియమైనది నా స్వరూపమే అని మీరు నచ్చ చెప్పుకోండి. నా స్వరూపాన్ని నేను పొందాలి, అదియే అత్యంత ప్రియము, నాకు ఇంక ఈ జీవితంలో మిగిలినది ఒకే పని. అదేమిటంటే ఆత్మ ప్రియమైన ఆత్మను
తెలియట ఏ చేరుకునుట లేక తెలియట అని మీకు మీరు నచ్చజెప్పుకోండి. యూ టెల్ దట్ 10 times ఇన్ ఏ డే. యూ టెల్ దట్ నిద్ర లేస్తూనే యూ టెల్ యువర్ సెల్ఫ్, నేను ఆత్మస్వరూపమును మాత్రమే తెలియవలను అని అనుకోండి. ఎందుకంటే మీరు ఆత్మస్వరూపాన్ని ప్రియము అని మీరు ఉపాసించినట్లయితే, ఉపాసించడం అంటే తనకి తాను ఆ విధంగా గట్టిగా నచ్చజెప్పుకోవటం, దాన్ని ఉపాసించటము. అలా ఉపాసించినట్లయితే మీరు దేనిని ఉపాసిస్తున్నారో, దేనిని ప్రేమిస్తున్నారో అది అవినాశిగా మిగిలిపోతుంది. అది అవినాశి. అలా కాకుండా ఆత్మ కంటే ఇతరమైన దానిని మీరు ప్రేమిస్తే అది వినాశి అయిపోతుంది. ఇప్పుడు ఫలానా డ్రెస్ ఉంది, అది నాకు అత్యంత ప్రీతి పాత్రము అని మీరు ప్రేమించారనుకోండి, ఆ డ్రెస్ ఏమవుతుంది? వినాశి అయిపోతుంది. ఫలానా కుక్క పిల్ల నాకు అత్యంత ప్రీతి పాత్రము అన్నారనుకోండి, కుక్కలకు ఆయుర్దాయం ఎంత ఉంటుందో 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటుంది, పోతుంది. సో ఆ ఇల్లు నాకు అత్యంత ప్రీతి పాత్రము అన్నారనుకోండి, బెనామీ ప్రాపర్టీలన్నీ గవర్నమెంట్ తీసేసుకుంటుంది. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకి శంకరగిరి మన్యాలు పట్టేస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళు. ఇప్పుడు ఢిల్లీలో రాంచి హౌసెస్ అలాంటివి కొనేసుకుని పెద్ద పెద్ద ప్రాపర్టీస్, కోట్ల ప్రాపర్టీస్ పెట్టుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఆ ప్రాపర్టీస్ని మింగలేక కక్కలేక నానా హింస పడుతున్నారు. అవన్నీ పోతున్నాయి, దే వాంట్ బి ఏబుల్ టు హోల్డ్ ఆన్ టు అని పోతున్నాయి. కాబట్టి ఆత్మ కంటే ఇతరమైన దానిని ప్రియము 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 అని పట్టు కూర్చుంటే నువ్వు నీ ప్రియము నశించిపోతుంది, అది మిగలదు. ఆత్మయే ప్రియము అని పట్టుకో, నీ ప్రియము అవినాశిగా ఉండిపోతుంది. అది మంత్రం. తస్మాత్ ఉజ్జిత్వా అన్యత్ ప్రియం. ఇతరమైన ప్రియమును విడిచిపెట్టాలండి. ఇది ప్రియము అది ప్రియము అనుకోకూడదు. కర్తవ్య ప్రాప్తి కర్తవ్యాలు చేసేయడమే తప్ప అలా ప్రియము ప్రియము అని అనుకోకూడదు. ఇప్పుడు ఇల్లు ఉందనుకోండి, ఎక్కడో ఒకటి తలదాచుకోవాలి కాబట్టి ఆ ఇంట్లో తలదాచుకోవడం. ఇప్పుడు ఎక్కడో ఒకటి తలదాచుకోవాలా అక్కర్లేదా, ఇంకా ఇక్కడ అక్కడ ఎందుకు, ఆ ఇంట్లోనే తలదాచుకుంటే పోతుంది. అన్నమైనా సున్నమైనా ఒకటే అన్నప్పుడు అన్నమే తినేస్తే పోతుంది. ఇంకే సున్నం తిని ఊరికే కష్టపడ్డాకంటే అన్నమే తినచ్చు, రెండు ఒకటే ఇంట్లో కదా. అలాగే తల దాచుకోవడం ఎక్కడైనా ఒక్కటే మంచిది, కాబట్టి అక్కడే దాచుకుంటాను. అలా చేయొచ్చు, మీ ఇంట్లో మీరే ఉండొచ్చు, మీరు ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇంట్లో తల దాచుకోండి. డోంట్ సే ఇల్లు ప్రియము అని అనకూడదు. డ్రీమ్ హౌస్ అంటే అత్యంత ప్రియమైన గృహము అని అర్థం, చాలా తప్పు, నశించిపోతుంది అది. అలాగే దేన్నైనా సరే, ఒక కుక్క పిల్లని పట్టుకుని మై పెట్ డాగ్, పెట్ అంటే ప్రియము అని అర్థం. యు డోంట్ సే లైక్ దాట్, ఇట్ విల్ డై, ఇట్ విల్ గో అవే, అది ఉండదు. కాబట్టి అది తెలుసుకోవాలి. ఇతరమైన ప్రియమును విడిచిపెట్టి, అంటే ఇతరమును ప్రియముగా భావన చేయడమే మానేసేయాలన్నమాట. మానేసి ఆత్మానమేవ ప్రియముపాసీత, ఆత్మను మాత్రమే ప్రియము ప్రియము అని ఉపాసించండి. ఆత్మయందే ప్రీతి కలదు. ఆనందం ఎక్కడుంటుందండి? ఆత్మయందు అంతే. అభయం కూడా అలాగే తీసుకోవాలి. ఇప్పుడు భయం వేసిందనుకోండి, ఆత్మయే అభయము, ఆత్మ తప్ప ఇతరమేది అభయము కాదు. హోల్డ్ ఆన్ టు దాట్, యువర్ ఫియర్ విల్ గో అవే. ఫియర్ ఉన్న సందర్భంలో ఫియర్కే ఉంది ఫియరు, ఏమన్నా ఫియర్ దేనికి ఫియరు, ఏది నిలబడేది ఏది లేదు, అన్నీ పోయివే. అంతకుముందే పట్టుకుపోతారంటే సరే పట్టుకుపోనే, భుజం మీద కండవలసిన అవతలకు పోవచ్చు. నరేంద్ర మోడీ గారిని చూసి నేర్చుకోవాలి. ఆయన ఏమన్నారు, వీళ్ళందరూ మహాగఠబంధం చేసి క్యా ఉఖాడోగే మేరేకో, ఆయన ఎలక్షన్ స్పీచ్లో చెప్పాడు, నన్ను ఏం చేస్తారా మీరు అందరూ కలిసి పవర్లోంచి దింపేస్తారు, నేను ఫకీర్ని, మీరు దింపడానికి ముందే నా పాత అంగస్త్రం భుజం మీద చేసుకుని నేను లేచకపోతా, నువ్వేమిటి నన్ను దింపేది, నేనే దిగేసి నడిచి వెళ్ళిపోతా, నన్నేం చేస్తారు అలాగ. సో ఫకీర్కి భయం ఏముంటుందండి? అలాగ. కాబట్టి దీంట్లో భయపడాల్సిందేం లేదు. కాబట్టి ఆత్మయే ప్రియము అని మీరు గట్టిగా ఉపాసన చేసుకో. ఉపాసన చేయడం అంటే ఇంకక్కడి నుంచి మాల తిప్పడం అని కాదు,
You fix it in your mind thoroughly. You visualize it again and again. Saya atmanameva priyamupaste. ఎవడైతే ఈ విధంగా ఆత్మయే ప్రియము అని ఉపాసన చేస్తాడో ఆ ఉపాసన ఎలా ఉంటుందంటే ఆత్మ ఏవ ప్రియ నాణ్యః అస్తి ఇతి ప్రతిపద్యతే అలా తెలుసుకుంటాడు. ప్రతిపత్తి అంటే తెలుసుకోవడం, జ్ఞానం. వాడు ఇలా తెలుసుకుంటాడు. ఎలా తెలుసుకుంటాడు చూడండి, ప్రియమనేది ఆత్మ ఒక్కటియే, ఆత్మ ఏవ ప్రియ. ఇప్పుడు చెప్పండి నాకు, భగవద్గీతలో శ్లోకం ఉంటుంది సమే ప్రియ అని, 12వ అధ్యాయంలో సమే ప్రియ అని ఉంటుంది కదా. అక్కడ ఆ ప్రియ శబ్దానికి శంకరులు ఆత్మ అని అర్థం రాశారు. రాయచ్చా అక్కర్లేదా? రాయదా? ఇంత శృతి. భగవద్గీత ఈజ్ సపోజ్ టు ఫాలో శృతి కదా. యో మద్భక్త సమే ప్రియ అంటే సమే ఆత్మ, జ్ఞాని త్వాత్మైవ మతం ఇత్యుక్తత్వాత్ అని అలాగేదో భాష్యంలో కనపడుతుంది మీకు 12వ అధ్యాయంలో. ఆ ప్రియ అనే శబ్దానికి ఆత్మ అనే అర్థం వ్రాసిన ఆచార్యులు శంకరులు ఒక్కరే. మరి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మిగతా ఆచార్యులకి ఆ దమ్ము ఉండదు. ప్రియ అంటే ఆత్మ, ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తుంది కదా. ప్రియమంటే అది ఆత్మయే. ఇతరము, ఆత్మ కంటే ప్రియమైనది ఇతరం అనేది లేనే లేదు. ఆత్మాయవ ప్రియ నాణ్యః అస్తి ఇది ప్రతిపద్యతే అని తెలుసుకుంటాడు. పైగా ఇంకా ఎలా దాన్నే ఇంకా బాగా ఆయన ఎన్ఫోర్స్ చేస్తున్నారు, ఇంకా బాగా బలంగా చెప్తున్నారు. ఎలాగా? అన్యత లౌకికం ప్రియమపి అప్రియమేవా. అది ఏమండి, లౌకికమైన ప్రియము నువ్వు ప్రియము ప్రియం అనుకుంటుంటే అది అప్రియమైపోతుంది. సో ఇప్పుడు వడలు చాలా ప్రీతిపాత్రములు అనుకుంటే ఆ వడలు ఏమైపోతాయి? లోపలికి వెళ్ళి రోగాన్ని కలిగించి, అనవసరంగా తిన్నాను ఆ వడలు నిన్న రాత్రి పొరపాటు తిన్నాను పోను అనుకుంటాడు అని కూడా. కాబట్టి ప్రియము ప్రియము ప్రియం అనుకుంటే అది అప్రియమైపోతాయి. ఈ లడ్డు ఉంటుంది, నాకు లడ్డు ప్రియము అని ఒక భ్రమలో పడి నేను రోజు లడ్డు తిన్నాను, తర్వాత అది అప్రియమైపోయింది. ఎందుకంటే వాంతి వికారం అలా వచ్చింది. కాబట్టి లడ్డు ప్రియము కాదు. కాఫీ ప్రియము, అది ఏమవుతుంది? అప్రియమైపోతుంది. ఇంకో రహస్యం, కొడుకు ప్రియము, వాడేమవుతాడు? అప్రియుడైపోతాడు. వాడు అప్రియుడైపోతాడు ఎందుకంటే మీకు మనస్సుకి ఖేదం కలుగుతుంది, వాడి యొక్క ప్రవర్తన వల్ల మీకు ఖేదం కలుగుతుంది. అంటే అప్రియుడు అయిపోయాడు కదా. వాడు ఏదో చేస్తాడని మీరు అపేక్షిస్తారు, వాడు చేయడు. అప్పుడు చూడు వీడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు అని అప్రియుడు అయ్యాడా లేదా? మీరు ఏదో పని మీరు వాడి అపేక్షిస్తే ఎక్కడ చేస్తారు, చెప్పిందే చేయట్లేదు ఈ రోజుల్లో. మీరు ఊహ మనస్సులో అపేక్షిస్తే చేసేస్తాడా వాడు? మీరు చెప్తారు, నాయన నువ్వు నన్ను నీ కారులో కూర్చోబెట్టుకుని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకువెళ్ళరా అని చెప్తారు. అంటే వాడు నాకు అలా సరే అంటాడు. సరే అంటే మీరేమనుకుంటారు? వాడు ఏదో చేస్తాడేమో అనుకుంటారు. తీరా ఆ రోజు వచ్చేప్పటికి నాకు కళ్ళు లేదండి అంటాడు వాడు. అరే నీకు 2 నెలల క్రితం చెప్పాను కదరా నేనంటే, చెప్పారండి 2 నెలల క్రితం నేను ఊహించానా అనేదో చెప్తాడు. హీ డజంట్ హ్యావ్ టైమ్ ఫర్ దాట్. హీ హాస్ సో మెనీ అదర్ కన్సిడరేషన్స్. అలాగే ఏదో ఉంటుంది. ఇప్పుడు వాడు ఏమయ్యాడు? మీకు అప్రియేటెడ్. వాడు చేసింది ఫండమెంటల్గా తప్పని నేను అంటలేదు. వాడు తప్పు చేశాడో రైట్ చేశాడో అది ఆ మీమాంస వేరే మీమాంస. అందరూ శ్రీరామచంద్రుల్లో ఎక్కడ ఉంటారు? సంభవం కూడా కాదు. మనము ఉండలేము ఆ మాటకు వస్తే. ఆ మాటకు వస్తే మనము ఉండలేము. కానీ ఇక్కడ పాయింట్ ఏమిటంటే, పుత్రప్రియ 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 అంటూ ఉంటాడు వీడు. వాడు ఆ పుత్రుని కారణంగా ఖేదమును పొందితే పుత్రుడు ఇప్పుడు ఏమైనాడు? అప్రియుడైనాడు. దాని స్వభావం అలాంటిది, లోకము యొక్క స్వభావం అట్టిది. ఇది నిశ్చిత్య, ఇది మీరు నిశ్చయం చేసుకోండి. దిస్ ఇస్ ది ట్రూత్. ఇది నిశ్చిత్య. ఈ మైక్ బాగుందండి, ఇది గంట బావ అయినా ఇంకా నేను ఐఎమ్ నాట్ కంప్లైనింగ్. సో ఇట్ వర్క్స్ పర్వాలేదు. ఇప్పుడు
అసలు ఇంకా అలాగనే మనం కంఠాన్ని అరిచినా ఏమో అవ్వదు అని నేను అంటలేదు. సమ్ స్ట్రెస్ ఉంటుంది, బట్ సమ్ హౌ ది అదర్ వన్ వాజ్ మోర్ స్ట్రెస్ఫుల్. దిస్ ఈజ్ లెస్ స్ట్రెస్ఫుల్, మచ్ లెస్ స్ట్రెస్ఫుల్, నాట్ జస్ట్ లెస్, మచ్ లెస్ స్ట్రెస్ఫుల్ అని అనిపిస్తుంది. ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పెరిమెంట్, మంచిది. సో ఇది నిశ్చిత్య, అలా నిశ్చయించాలి. నిశ్చయం చేసి ఉపాసన చేయడం అంటే అలా ఉంటుంది. ఇది నిశ్చిత్య ఉపాస్తే. ఉపాస్తే అంటే మళ్ళీ మాల పట్టుకుని ఉపాసనగానే మాలని మొదలు పెట్టకూడదు. చింతయతి, తనకు తాను అలా స్మరించుకోవాలి, తనలో తాను చెప్పుకోవాలి, తనకి తాను చెప్పుకోవాలి. ఇది మంచి సిద్ధాంతం. నువ్వే ఉపాధ్యాయుడవు, నువ్వే విద్యార్థివి కా, నీకు నువ్వు చెప్పుకో అంతే. ఆత్మనిష్ట, ఆత్మప్రత్యయము, ఏకాత్మప్రత్యయ సారం అని గుర్తు చేసుకోవటం. గుర్తు చేసుకోవడం అంటే తనకు తాను బోధించుకున్నట్లే అయినది ఆ ఆత్మప్రత్యయంలో నిలిచి ఉండడం అంతే. జగత్ ప్రత్యయం అనవసరం, ఇక అనాత్మ ప్రత్యయం అనవసరం. ఏం చేస్తారు అనాత్మ ప్రత్యయంతో? వేస్ట్ ఆఫ్ ఎనర్జీ, స్ట్రెస్ ఎక్కువైపోతుంది. అలా ఎవడైతే ఉపాసన చేస్తాడో, నహ అస్య ఏవం విదహ ప్రియం ప్రమాయుకం ప్రమరణశీలం భవతి. ఈ విధంగా ఉపాసన చేసుకునేవాడికి వాడికి ఏది ప్రియమో అది నశించే స్వభావము కలది అవ్వదు. వాడికి ఏమిటి ప్రియం? ఆత్మ. ఆత్మ నశించదు కదా. దీనికి భిన్నంగా నిత్యానువాదమాత్రమేతత్. ఇప్పుడు వాడి ప్రియము నశించదు అంటే ఆత్మ నిత్యము, అవినాశి, ఆ సత్యాన్ని వెల్ నోన్ థింగ్, దాన్ని ఊరికే అనువాదం చేశారు, మళ్ళీ చెప్పారు. అంతేగాని వీడికి ఇదేదో గొప్ప ఫలం వచ్చేస్తోంది, ఉపాసనా ఫలం వచ్చేస్తోందంటూ ఏమీ లేదు. వీడు ఆత్మయే ప్రియమని పట్టుకున్నాడు. వీడి ప్రియము మాత్రము చెడిపోయేది కాదు, నశించేది కాదు. ఆత్మవిదః అన్యస్య ప్రియస్య అప్రియస్య చ అభావాత్. అక్కడ నిత్యముగా సిద్ధమై ఉన్న ఒక సత్యాన్ని అనువాదం చేశారు. ఎందుకంటే ఆత్మస్వరూపం తెలుసున్నవాడికి ఒకే ప్రియం ఉంటుంది, అది ఆత్మయే. ఆత్మకంటే ఇతరమైనది ప్రియము ఏదీ ఉండదు. ఆత్మకంటే భిన్నమయ్యి ప్రియమైనది ఏదీ ఉండదు. అప్రియము కూడా ఏమి ఉండదు. ఇప్పుడు పుత్రుడు ప్రియము కాదంటే అప్రియుడైపోతాడని మీరు అనుకోకూడదు. ఊరికే అటాచ్మెంట్ ఉండదు, అటాచ్మెంట్ ఉండదు. అటాచ్మెంట్ ఉండదన్నామే కానీ వాడి మీద ద్వేషం ఉంటుందండి. ఎందుకుంటే తల్లిదండ్రులకి ద్వేషం ఎందుకు ఉంటుంది? వాళ్ళు ఎన్ని అపరాధాలు చేసినా తల్లిదండ్రులు క్షమించేసి వాళ్ళకి మంచిగా చేస్తూ ఉంటారు. వాడు వచ్చి మళ్ళీ దండం పెడతాడు. దండం పెడితే జేబులో చేయబెట్టి ఏముందో చూసుకోవడం. నాలుగు కాగితాలు చేతికి తగిలేయనుకోండి, ఒక కాగితం అంటే పెట్టుకుని మూడు కాగితాలు తీసి వాడి చేతిలో పెట్టి ఖర్చు పెట్టుకోరా పో అంతే. మళ్ళీ వాడికి ఎప్పుడో గుర్తు వస్తుంది. ఉదయం మళ్ళీ 6 మాసాలకు సంవత్సరానికి వచ్చి మళ్ళీ వచ్చి కాళ్ళకి దండం పెడతాడు. మళ్ళీ జేబులో చేయబెట్టి ఏముందో చూసి వాడు లెక్క పెట్టుకుంటాడు. తండ్రికి ఖర్చు పెట్టాల్సి వస్తే వాళ్ళు లెక్క వేసుకుంటాడు. తండ్రి ఇచ్చేప్పుడు లెక్క వేసుకోడు. లెక్క వేస్తారు, రూపాయలను ఊరికే లెక్క పెట్టడం అనవసరం. ఏదో ఒక కాగితం టోటలో ఇచ్చేయటమే. కాబట్టి అప్రియుడేమీ అవడు. ఆత్మజ్ఞానికి అప్రియమనేది ఏది ఉండదు. అనాత్మ అయి ప్రియము అనేది కూడా ఏది ఉండదు. ఆత్మ అంటే ప్రియ, అసలు పర్యాయ పదం అండి. ప్రియ శబ్దానికి ఆత్మ అని, ఆత్మ అనే పదానికి ప్రియ అని పర్యాయ పదములు. యోమద్భక్త సమే ప్రియ, యోమద్భక్త సమే ఆత్మ అని భాష్యకారులు అలా రాసిపెట్టారు. ఆత్మప్రియగ్రహణ స్తుత్యర్థం వా. ఏమన్నా వాడు ఆత్మని ప్రియమని పట్టుకుంటే వాడు ప్రియమన్నది నశించదు అని చెప్పారే, అలా ఎందుకు చెప్తున్నారు? నశించదని తెలుస్తూనే ఉంది కదా, ఆత్మకు వినాశం లేదని తెలుస్తూనే ఉంది కదా. అంటే నిజమేనా అనువాదం చేశారు లేదా? వాడు పట్టుకున్న ప్రియమని పట్టుకున్నాడే ఆత్మని, అది చాలా గొప్ప పని చేస్తున్నాడు అని స్తుతించటం కోసం, దానికి వినాశము లేదు అని నిత్యసిద్ధమై ఉన్న సత్యాన్ని అనువాదం చేసి చెప్పినారు. ప్రియగుణ ఫల విధానార్థం వా మందాత్మదర్శిన.
ఈ మందాత్మదర్శి ఒకడు ఉంటాడు, ఇంకో విధంగా చెప్తున్నారు. మందాత్మదర్శి అంటే వీడు, కొంతమంది నా దగ్గర అన్నారు, సేల్స్ వర్క్లో అన్నారు, మేము ప్రయారిటీలు పెట్టుకున్నామండి, ఫస్ట్ ప్రయారిటీలు ఉన్నాయి. ఫస్ట్ ప్రయారిటీ ఉద్యోగము, కెరియరు, అది ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్ ప్రయారిటీ భార్య పిల్లలు, వాళ్ళ చదువులు సంధ్యలు, వాళ్ళని పైకి తీసుకొచ్చితే సెకండ్ ప్రయారిటీ. మూడో ప్రయారిటీ ఆత్మజ్ఞానం కింద పెట్టుకున్నాం, మేము వారానికి సంవత్సరానికి ఒక వారం వచ్చి మీ దగ్గర పాఠం విని వెళ్తూ ఉంటాము. వీడిని మందాత్మదర్శి అంటారు. అంటే మా వాళ్ళు అంటారు, స్వామీజీ వాళ్ళని నిరుత్సాహపరచగయా, వాళ్ళు మనకు కావాలి, వాళ్ళు వస్తే కదా మనం పాఠం చెప్పేది, మంచిగా చేస్తున్నావు నాన్న, నువ్వు చెప్పని నాతో అంటారు. నేను అలా చెప్పను అన్నాను. నన్ను అడిగారు, నన్ను అడిగితే నేను ఏమని చెప్పానో తెలుసిన, నీకు మోర్ దాన్ వన్ ప్రయారిటీ ఉందంటే నీకు ఇంకా నీకేమీ తెలియలేదని నా అభిప్రాయం. నీకు రెండు ప్రయారిటీలు వచ్చాయంటే అయిపోయింది, నువ్వు సంసారంలో పడిపోయావు, నువ్వు ఖర్చు అయిపోతావు. రెండు ప్రయారిటీలు పెట్టాడంటే ఆత్మ ప్రయారిటీ పక్కకి పోతుంది, ఆ రెండో ప్రయారిటీ వీణ్ణి మింగి కూర్చుంటుంది, రోత్స్యతి, అది నిన్ను బంధించేస్తుంది. రెండు ప్రయారిటీలు ఉండవు, ఒక్కటే ప్రయారిటీ ఉంటుంది, ఆత్మస్వరూపమును తెలియటే ఒక్కటే లక్ష్యం ఉంటుంది. ఉద్యోగం కొనసాగించు, ఆన్ ఆనెస్ట్ ప్రొఫెషన్, ఇట్ విల్ కంటిన్యూ, బట్ ఇట్ విల్ నాట్ బి ఎ ప్రయారిటీ, ఇట్ విల్ కంటిన్యూ. యూ డూ యువర్ డ్యూటీ, లెట్ పీపుల్ గెట్ వాట్ దే వాంట్. నీకు మాత్రం ఒకటే లక్ష్యం ఉండాలి, అలా ఆలోచించాలి తప్ప. ప్రయారిటీస్లో మూడో ప్లేస్లో పెట్టాను, నాలుగో ప్లేస్లో పెట్టాను అంటే వాడిని మందాత్మదర్శి అంటాడు. వాడిని ఆ మాత్రమేనా ఎందుకు అనాల్సి వచ్చిందంటే, ఊళ్ళో వాళ్ళకంటే నయం, ఏదో ప్రయారిటీలో పెట్టుకుని ఆత్మని వినడానికి వచ్చాడు. ఆత్మ సిన్నరని కూర్చున్నవాడి కంటే వీడు మహాపుణ్యాత్ముడి కింద లెక్క. మొత్తానికి వాడిని కూడా మనం కలుపుకోవాలి. ఈ మందాత్మదర్శులు వాళ్ళని ప్రోత్సాహం చేయడం కోసం చెప్పాం ఇలాగ, ఎరే నువ్వు ఆత్మ ప్రియమని పట్టుకున్నావు, ఇంకా ఇతరములు కూడా ప్రియములని ఇంకో మూడో నాలుగో పట్టుకున్నావు, అవన్నీ నశించిపోతాయి రా నాన్న, ఈ ఒక్కటి మాత్రమే నీకు శాశ్వతంగా మిగులుతుంది అని చెప్తారు. చెప్తే వాడు కొంచెం వివేకం పొంది ఇతర ప్రియములను ఉజ్జిత్వ వాటిని పక్కన పాడేసి ఎప్పటికైనా ఉత్తమ ఆత్మదర్శి అవుతాడని అలా చెప్పారు. తాచ్ఛీల్య ప్రత్యయోపాదానాత్. అలాంటి అర్థం ఎందుకు చెప్పారంటే అక్కడ తాచ్ఛీల్య ప్రత్యయాన్ని వాడారు. కృత్ప్రత్యయాల్లో పూర్వకృత్తులో తాచ్ఛీల్య ప్రత్యయములు అని ఉన్నాయి. ఆ స్వభావము గలవాడు అనే అర్థంలో తాచ్ఛీల్య ప్రత్యయాన్ని వాడతారు. సో అయిపోయింది, ఫినిష్ చేసేస్తున్నాను. ప్రమాయుకం అనే పదంలో ప్రమాయుకం భవతి అని ఉంది కదా, అక్కడ ఉకాయి ప్రత్యయము తాచ్ఛీల్య ప్రత్యయం. ప్రమాయుకం అంటే నశించే స్వభావము గలది అని అర్థం, ఆ తాచ్ఛీల్య ప్రత్యయం. కాబట్టి అట్టి స్వభావమును కలిగి ఉండుట అనే అర్థంలో ప్రత్యయం వచ్చింది. కాబట్టి ఆ ఉపాసకునకు ప్రాణాదులు నశించవు, దీర్ఘకాలము ఉండును అనేది ఫలం. అసలే నశించవని మాత్రం కాదు. అంటే ఉకయ ప్రత్యయాన్ని బట్టి ఇలా చెప్పచ్చు. ఎలాగంటే, లేదా ఇప్పుడు వినండి, ఆత్మజ్ఞానము దృఢము కాని ఉపాసకుడు అంటే మందాత్మదర్శి, ఆత్మను ప్రియము అనే గుణముతో కూడినదిగా ఉపాసిస్తే వానికి లభించే ఫలమును ఈ వాక్యము బోధిస్తోంది అని కూడా చెప్పవచ్చు. వాడు మందాత్మదర్శి, ఆత్మ అంటే తనకంటే ఇంకా భిన్నంగా ఉన్నదని తను సంసారనే అనుకుని ఆ ఆత్మ ప్రియము అని ఉపాసన చేస్తూ ఉంటాడు. ఎవరో చెప్పారు, మీరు కొంచెం శాంతి చేసుకోండి, ఉపనిషత్తులు పాఠం చెప్పుకోండి, అలాగా అప్పుడప్పుడు ఆత్మ అంటూ ఉండండి అని ఎవరో చెప్తే అది ప్రియమని ఉపాసన చేస్తూ ఉంటాడు మందాత్మదర్శి. వాడికి ఈ ప్రాణము, దేహము, ఇతరములన్నీ నశిస్తాయి తప్ప వాడు దేన్ని ప్రియమని పట్టుకున్నాడో అది నశించే శీలము కలది అవ్వదు అని ఆ విధంగా అర్థం చెప్పవచ్చు. ఓం పూర్ణమదః పూర్ణమిదం.